ఆరాధింతుం ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన కలిసి ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 అందరూ కూడా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 యేసయ్యా Hallelujah, 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 andaru. Hallelujah, Hallelujah, Yesaya. Hallelujah, 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 Yesaya. Hallelujah, 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 Hallelujah. Hallelujah, 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 స్తుతించి ఆరాధించు హల్లెలూయా 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 పుత్ర పవిత్ర ఆత్మ త్రైత్వైక సర్వేశ్వర ఈ ఆరాధనలో వేంచేసి ఉన్న మా దేవా నిండు మనసుతోనూ భక్తి శ్రద్ధలతోనూ మిమ్ము ఆరాధిస్తూ ఉన్నాము
కనపరుస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నాము. సజీవుడవైన నా దేవుడు ఇక్కడ ఏం చేసి ఉన్నాడని నమ్మకము మాలో బలపరచమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, విశ్వాసవరమును మాకు అనుగ్రహించి ఈ ఆరాధనలో నీవి ప్రసన్నతను మేము పొందుకునేలాగున మమ్మల్ని నడిపించండి. దేవా, మా శరీర మనస్సు ఆత్మలను మీ బంగారు చేతికి సమర్పిస్తున్నాం. వినయముతోను వినమ్రతోను మీ ముందు సాగిలపడి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మాతో మాట్లాడండి, మమ్మ బలపరచండి, ఈ కరోనా మహమ్మారిని మమ్మల్ని సంరక్షించండి. సకల దూతలారా, పునీతులారా, అతిదూతలారా, హతసాక్షులారా, దేవుని సకల దూతలారా, మా కొరకై ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించను విడుకుంటున్నాం. అమ్మా దేవుని యొక్క మాత, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయు తల్లి, మాతో ఉండి మీ కుమారుడు యేసుక్రీస్తు దగ్గరికి, ఆయన రక్షణ దగ్గరికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భావలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఈ ఆరాధనలో, దేవుని యొక్క వాక్య పరిచర్యలో, పరిశుద్ధ బలిభోజలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాం. వి ఇన్వైట్ యూ టు దిస్ సర్వీస్. మనం ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఆ అంశం ఏంటంటే, కత్తోలిక ఇతర సంఘాలు, మరి ముఖ్యంగా ప్రొటెస్టెంట్ సంఘాలు, రోమన్ క్యాథలిక్ చర్చిని, ఆర్సిఎం సంఘస్థులను హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక అంశమే జపమాల ప్రార్థన, రోసరీ. జపమాల చూడటము, జపమాల ప్రార్థనలు పాల్గొవటము, అలాగే మరియ తల్లి భక్తి అంటే కత్తోలిక ఇతర సంఘాలకి అరగదు, వాళ్ళకి నచ్చదు. ప్రియబిడ్డలారా, ఈ జపమాల హేళన చేస్తూ మాట్లాడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, దానికి అనుకూలమైనటువంటి ఒక దేవుని యొక్క పరిశుద్ధ వాక్కు ఏం పట్టుకుంటారంటే, మత్తయి సువార్త 6:7-8, 2 వచనాలు మనం ఒకసారి విందామా. అక్కడ యేసుక్రీస్తు వృద్ధమైనటువంటి అనేక పతాలతో కూడినటువంటి ప్రార్థన మీరు చెయ్యరాదు అని ఒక మాట అక్కడ పలికాడు కొండ ప్రసంగములో. ఒకసారి వింటామా. ప్రార్థన చేయినప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృశ్యుడయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసుగును. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొరన ఆలకింపడని వారు భావింతురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వృద్ధమైనటువంటి అనేక పదాలతో
మళ్ళా మళ్ళా పదే పదే మీరు ఈ ప్రార్థన చేయవద్దు అని యేసుక్రీస్తు ఈ మత్తయి సువార్త 6:7-8 వచనాలను పలికినటువంటి ఈ యొక్క అంశాన్ని తీసుకుంటారు. ఎందుకంటే మళ్ళా 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 జపమాల ప్రార్థనలు ఈ సేమ్ ప్రార్థనని పదే పదే చెప్తూ ఉంటారు. దాన్ని మళ్ళా మళ్ళా చెప్తూ ఉంటారు, దీన్ని మళ్ళా మళ్ళా పునరావర్తనం చేస్తూ ఉంటారు అని అంటారు. ఇది ఒక కారణం. రెండోది ఏంటంటే ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు మాట్లాడిన కారణం ఏంటంటే ప్రియబడ్డారా, అది మరియ తల్లి ప్రార్థన అంటారు. ఇది దేవునికి సంబంధమైన ప్రార్థన కాదు, యేసుక్రీస్తు సంబంధమైన ప్రార్థన కాదు, ఇది మరియ తల్లిని గురించినటువంటి ప్రార్థన అని అంటారు. అందుకు వారికి జపమాల అంటే ఇష్టం ఉండదు, జపమాల చెప్పే వాళ్ళని హేళన చేస్తారు, అలాగే ఆర్సిఎం సంఘాన్ని కూడా అవమానపరుస్తూ మాట్లాడతారు. ప్రియులారా, ఈ ఆరాధనలో నేను చెప్పబోయే వాక్యం సదుతో వినాలి. మనం ఎందుకు జపమాల ప్రార్థన చేస్తూ ఉన్నాం, బైబిల్ సంబంధమైనటువంటి మన జవాబు ఏంటి, ఇది నిజంగా మరియ తల్లిని గురించి మనం ప్రార్థిస్తున్నామా, లేదా మానవ రక్ష చరిత్ర సాధించినటువంటి యేసు క్రీస్తుని గురించినటువంటి ధ్యానాంశంలో మనం ప్రార్థిస్తూ ఉన్నామా. అందువలన కత్తులకి బిడ్డలైన మీకు నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలు మీ మనస్సులో దూసుకొని పోవాలి, మీ హృదయాలలో దాటుకొని పోవాలి, అది నాటబడాలి. అప్పుడు మీకు జపమాల ప్రార్థన యందు విశ్వాసం నమ్మకం కలుగుతూ ఉంటుంది. అంతే మాత్రం కాదు, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి లేనిపోని ప్రశ్న అడిగితే మీరు ఆన్సర్ చెప్పగలగాలి. బిడ్డలారా, మీ విశ్వాసం బలపడాలి, ఆ విశ్వాసానికి మీరు సాక్షిగా నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చెప్పబోయే మొదటి అంశం ఏంటంటే పదే పదే ప్రార్థన చేయటం తప్ప కాదా, మళ్ళా మళ్ళా ఒకే ప్రార్థన చెప్పటం కరెక్టా కాదా, ఒక ప్రార్థనని మళ్ళా మళ్ళా మనము పునరావర్తనం చేసుకుంటూ ప్రార్థిస్తే అదేంటి, పాపమా? ఇది మొదటి అంశం. ప్రియబిడ్డలారా, లూకా సువార్త 11:2 చూస్తే అక్కడ యేసుక్రీస్తు ఒక దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యులు వచ్చి ఆయన అడిగాడు, యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పించినట్లు మాకు కూడా ప్రార్థన నేర్పింపుమయ్యా అని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక సమాధానం ఉంది బిడ్డలారా, 2 విందామా. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు, తండ్రి నీ నామము పవిత్రపడునుగాక. చాలు. అక్కడ ఏముంది ప్రియులారా, లూకా సువార్త 11:2 మీరు ప్రార్థించినప్పుడు ఇట్లు ప్రార్థన చేయుడు అని చెప్పి పరలోకజవ ప్రార్థన యేసుక్రీస్తు అపోస్తలులకు నేర్పించారు. అక్కడ యేసుక్రీస్తు పలికిన మాట ఏంటండి ప్రియులారా, మీరు ప్రార్థించినప్పుడు ఇట్లు ప్రార్థన చేయుడు. అంటే ప్రార్థన చేసినప్పుడల్లా మళ్ళా మళ్ళా పర్లగజో ప్రార్థన ప్రార్థిస్తే దానిలో యేసుక్రీస్తు మాట ప్రకారం తప్పేముంది? మీరు ఉదయకాలం ప్రార్థన చేసినా, మీరు మధ్యాహ్నం ప్రార్థన చేసినా, సాయంకాలం ప్రార్థన చేసినా, రాత్రివేళ ప్రార్థన చేసినా, ప్రభు ఏమన్నాడు, మీరు ప్రార్థించినప్పుడు ఎట్లు ప్రార్థించుడు. నాకు ఉదయం ప్రార్థన చేయాలని ఉంది, నేను చెప్తున్నాను పరలోక జపం. నాకు మధ్యాహ్నం ప్రార్థన చేయాలనుంది, చెప్తున్నాం పరలోక జపం. సాయంకాలం ప్రార్థన చేయాలని ఉంది, మళ్ళా చెప్తున్నాం పరలోక జపం. ప్రియపడ్డారా, ఈ రిపీటెడ్గా మళ్ళా మళ్ళా పదే పదే ప్రియపడ్డారా ప్రార్థన యేసుక్రీస్తు పలికిన మాటల్లో కూడా ఉంటుంది. నంబర్ 2 ప్రియపడ్డారా, మత్తయి సువార్త 26:44 యేసుక్రీస్తు గేత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన ఆయన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రార్థన. ఎందుకు, తన కళ్ళ ముందు సిలువ మరణాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ సిలువ యాతన ఆయన అనుభవించటం తండ్రి చిత్తమా కాదా అని తెలుసుకోవటానికి
యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో తీవ్రమైనటువంటి ఆవేదనతో ప్రార్థన చేశాడు. ఎంత తీవ్రమైన ఆవేదన అంటే ప్రియపిల్లారా, ఆయన చెమట రక్త బిందువులే భూమిపై పడను అని వాక్యం పలుకుతుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రార్థించినప్పుడు ప్రియపిల్లారా పదే 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 ఒకే మాట మళ్ళా మళ్ళా పలికి యేసుక్రీస్తు ప్రార్థించాడు. 44వ వచనములో విందాము ఒకసారి. ఆయన మరలా వారిని వీడి కొంత దూరం వెళ్ళి మూడో మారి కూడా అట్లే ప్రార్థించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గేత్సెమనే తోటలో మోకరించి యేసుక్రీస్తు మళ్ళా మళ్ళా అదే ప్రార్థన ప్రార్థించాడు. తండ్రి, నీ చిత్తం కానుచు ఈ పాత్ర నన్ను తొలగిపోవునుగాక. ప్రియులారా, పదే పదే ప్రార్థన చేయటం, మళ్ళా మళ్ళా ఒకే ప్రార్థన చేయటం తప్పైతే యేసుక్రీస్తు ఎందుకండి గెత్సెమనే తోటలో పదే పదే ఒకే మాట చెప్పి తండ్రి ముందు మోకరిల్లి ప్రార్థన చేశాడు? మూడవదిగా తీసుకుంటాం దానియేలు ప్రవక్త గ్రంథం. బిడ్డలారా, దానియేలు ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు, అక్కడ నబుకద్నెస్సర్ దానియేల్ని అలాగే తన ముగ్గురు స్నేహితులని షెడ్రక్ మేషక్ అబిడ్నెగో వారు ఆ విగ్రహాన్ని ముందు సాష్టాంగం పడి దానిని ఆరాధించలేదు కాబట్టి అగ్నిగుండములో వీరి ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టి ఫర్నెస్లో అగ్నిగుండములో వేశారు. ప్రియులారా, ఈ షెడ్రక్ మేషక్ అబిడ్నెగోలు, ఓకే, ఈ ముగ్గురు ఆ అగ్నిగుండములో వేయబడినప్పుడు వారు ఒక స్తుతి గీతము ఆలగిస్తూ ప్రభువుని స్తుతిస్తూ స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ ఈ 3వ అధ్యాయంలో ప్రియులారా, మనం ఇప్పుడు చదవటం లేదు, మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి. 40 సార్లు ఒకే మాట మళ్ళా 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 పలుకుతూ ఆ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. బ్లెస్డ్ ఆర్ యు, బ్లెస్డ్ ఆర్ యు, బ్లెస్డ్ ఆర్ యు, మై గాడ్. 40 సార్లు ఒకే ఒక స్తుతి, 40 సార్లు ఒకే ఒక దేవుడు చేసిన మేలు కృతజ్ఞత చెల్లిస్తూ షెడ్రక్ మేషక్ అబిగ్నెగోలు దేవుని స్తుతించారు ఆ అగ్నిగుండములో. దేవదూత వారిని ఆ అగ్నిగుండములో కాలిపోకుండా చల్లటి వాతావరణం ఏర్పాటు చేసి వారిని కాపాడాడు. ప్రియపడ్డారా, ఆ ముగ్గురు దేవునికి సాక్షిగా మారారు. వారి స్తుతి గీతం ఒకసారి చదువుకోండి, దానియేలు ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. 40 సార్లే ఒకే మాట చెప్పి వారు దేవుని స్తుతించారు. ఇంకా ఇప్పుడు ప్రియపడ్డారా తీసుకుంటాం, దర్శన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో సింహాసనములో ఆశీర్వడినటువంటి ఆ సర్వశక్తివంతుడైన దేవుణ్ణి ముగ్గురు జీవుళ్ళు సకల దూతలు అతి దూతలు ప్రియులారా పరిశుద్ధుడు 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 అని దేవుడు హోలీ 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 అని అక్కడ రేయిం పగళ్ళు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడంట. ఒకే మాట చెప్పి ఒకే ఒక మాట విందామా. ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి లోపలను వెలుపులను నేత్రములతో నిండి ఉండెను, అవి రేయింబవుళ్ళు ఇట్లు పాడుచునే ఉండెను. సర్వశక్తిమంతుడైన దేవుడును ఆయన పవిత్రుడు 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 అనియే త్రియేక దుగ్నుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఈ జీవులు ఏం చేస్తూ ఉన్నాయి, రేయింపగొళ్ళు. సర్వశక్తివంతుడైన దేవుడు పవిత్రుడు 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 అని రేయింపగళ్ళు ఒకే ఒక్క స్తుతి గీతం ఆలగిస్తూ ఆ త్రైత్వక దేవుని ఆరాధిస్తూ ఉండే. ప్రియులారా, ఇది మళ్ళా మళ్ళా పదే పదే చెప్పే ఆరాధన కాదా, స్తుతులు కాదా? అయిపోలేదు, యెషయా ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో దేవాలయములో యెషయా ప్రవక్తకి దేవుడు చూపించిన దర్శనములు ప్రియపడ్డారా, దేవదూతలు సెరాఫులు 6 రెక్కలతో ఆ సింహాసనం ముందు సాగిలెప్పడి ఆ భగవంతుణ్ణి దేవుణ్ణి మళ్ళా మళ్ళా వారు పరిశుద్ధులు 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 అని ఒకే ఒక్క పదము చెప్పుకుంటూ మళ్ళా మళ్ళా పదే పదే ఆరాధిస్తున్నట్టు చదువుతూ ఉంటాం. విందామా 3వ వచనం. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలిగెత్తి పలుకుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, నేను ఇప్పుడు మీ ముందు 4-5 అంశాలు పరిశుద్ధ గ్రంథమును తీసుకొచ్చి చూపించాం. ఏమని? ఒకే ఒకే పదముతో, ఒకే ప్రార్థనలో, ఒకే ఆరాధనలో మళ్ళా 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 మనం ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు ప్రియులారా, అది తప్పని అంటానికి మీరెవరు? మీ చేతిలో ఉన్న బైబిల్లో లేదా? నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు యేసు క్రీస్తు మళ్ళా మళ్ళా అదే ఒకే ఒక ప్రార్థన చెప్పాడంటే, పరలోకములో దేవదూతులు అతన్ని అరే ఒకే పదముతో స్తుతిస్తూ ఉన్నారంటే, ఇన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉంటే ప్రియులారా, మరి కత్తోలిక ఎదురు పెట్రస్ సంఘాలు నిలబడి అరే ఈ కత్తోలిక బిడ్డలు వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు మార మనసు పొందాలి, ఏమని మళ్ళా మళ్ళా పదే పదే పునరావర్తనం చేసుకుంటూ ఇదే ప్రార్థన చెప్తున్నారు వీళ్ళు, వీళ్ళ ప్రార్థన వ్యర్థమైనది అని మాట్లాడటానికి, అసలు వాక్యం తెలిస్తే ఇలా మాట్లాడతారా? దేవుని యొక్క వాక్యం గురించి ఏమైనా అవగాహన ఉంటే ఇలా చెప్తారా? అందువల్ల ప్రియ కత్తోలిక సహోదరి సహోదరులారా, ఇటువంటి పనికిరాని వ్యర్థమైన మాటలు విని నీ విశ్వాసాన్ని నీవు పోగొట్టవద్దు. మనం బలంగా నిలబడాలి. మన విశ్వాసములో, మన ప్రార్థనలో పరిశుద్ధ గ్రంథమే దానికి ఆధారం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే 2000 సంవత్సరాలుగా ఇంత పరంపరతో ఉన్నటువంటి కత్తోలిక సంఘములు ఉన్నటువంటి బిషప్పుల, గురువుల, పాపగారుల ఏ ఒక్క బిడ్డని కూడా పట్టుద్రోవులు నడిపించే వాళ్ళు కాదు, తప్పుడు మార్గం నడిపించే వాళ్ళు కాదు. 15-20 సంవత్సరాల చదువుతో గురువు అభిషేకం పొందిన ఒక్క ఫాదర్ కూడా మిమ్మల్ని పాపానికి కానీ, తప్పుడు మార్గానికి కానీ, అబద్ధ విశ్వాసానికి కానీ, మూఢ నమ్మకాలకు కానీ నడిపించేవాళ్ళు కాదు అని కత్తోలిక శ్రీసభ మీద, కత్తోలిక శ్రీసభ ఎందున్న ప్రార్థనల మీద విశ్వాసం మనకు కావాలి, బలపడాలి. అందువలన ప్రియబడలారా, మన విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండోది ఏంటంటే ప్రియబడలారా, ఏమంటారు, ఈ జపమాల ప్రార్థన తల్లి మరియ ప్రార్థన అంటారు, ఇది దేవుని ప్రార్థన కాదంటారు. దీనికి కత్తోలిక బిడ్డల విశ్వాసం బలపడటానికి బైబిల్ ఆధారం ఏంటి ప్రియులారా? నేను మీ ముందు 3 అంశాలు తీసుకురావాలనుకుంటున్నాను. ఇది తల్లి మరియ ప్రార్థననా లేదా దేవుని ప్రార్థననా? మన ధ్యానానికి ముఖ్యమైనటువంటి ఆధారం మరియమ్మన యేసుక్రీస్త. ఈ జపమాల ప్రార్థనకి ఆధారం తల్లి మరియమ్మన తండ్రి దేవుడా? ఈ జపమాల ప్రార్థనకి ఆధారం త్రిత్వక దేవుడా లేదా ఒక స్త్రీనా? తెలుసుకోవాలి ప్రియులారా, రేషనల్ ఫెయిత్ మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, చదువుతో వినండి, మీ అటెన్షన్ నాకు కావాలి, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యాలు మీ హృదయంలో నాటుకొని పోవాలి, ఒక చెట్టులాగా ఎదగాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వీళ్ళేమంటారంటే ఒక జపమాల ప్రార్థనలో ఫస్ట్ అని చెప్తా మనం, పరలోక జప ప్రార్థన, వెరీ గుడ్, అది తండ్రిని గురించి యేసుక్రీస్తు అర్పించిన ప్రార్థన. పరలోక ముందున్న మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూలోకం నెరవేరును గాక, మా నాటికి కావలసిన, యూనో, ఇవి అన్నీ ఒక మంచి యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన అంటారు. వెరీ గుడ్, దానికి ఏ ఆరోపణ లేదు, నిందలు లేదు, అవమానాలు లేవు. వెరీ గుడ్. రెండవది, తల్లి మరియమ్మన గురించి మళ్ళా మళ్ళా పదే పదే 10 సార్లు చెప్తారంటారు. కరెక్టే, జపమాలలో దేవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు,
చిరందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనై పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్ ఇది 10 సార్లు చెప్తారు చివరికి ఏముంటుంది పితా పుత్ర పవిత్రాత నామమునకు మహిమ కలుగును గాక ఆదిరేపల కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం మహిమ కలుగును గాక అంటారు ఇప్పుడు వేలేమంటున్నారు ఒక్కసారి పర్లగజవ ప్రార్థన ఒక్కసారి త్రిత్వక దేవునికి మహిమ ఇంకా 10 సార్లు తల్లి మరియమ్మ అప్పుడు తల్లి మరియమ్మకే కాదా ప్రాముఖ్యత ఇచ్చేది ఈ ప్రార్థనలో తల్లి మరియమ్మని గురించి కాదా మళ్ళా మళ్ళా చెప్పింది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈ పర్లగజవ ప్రార్థన తర్వాత 10 సార్లు చెప్పే మంగళవార్త ప్రార్థనల పరిపడలారా మూడు అంశాలు ఉన్నాయి ఓకే చదువుతో వినండి మొదటి అంశం ఏంటి మొదటి అంశం లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు గేబ్రియేలు సన్మనస్కుడిని నజరతునకు పంపి కన్యక అయినటువంటి మరియమ్మ దగ్గరికి ఆ దూత వచ్చి ఇచ్చే సందేశము ఆ సందేశం ఒక్కసారి విందామా 28వ వచనం దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము ఏలిన వారు నీతో ఉన్నారు అనెను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రిబలారా ఈ మంగళవార్త ప్రార్థనకి మొదటి భాగం ఇదే మొదటి భాగం ఇది ఏంటి దేవవర ప్రసాదముతో నింపబడిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు ప్రిబలారా ఈ మాట పలికే వ్యక్తి ఎవరు ఈ మాట పలికే వ్యక్తి ప్రియబడలారా తండ్రి దేవుడే గేబ్రియేల్ సన్మనస్కుడు ఒక పోస్ట్ మ్యాన్ ఒక సందేశ వాహకుడు మాత్రమే అంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రియబడలారా దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు మొట్టమొదటిగా సృష్టించిన జీవి లేదా మొత్తం దేవుడు ఎవరిని సృష్టించారంటే దేవుడు దేవదూతల్ని సృష్టించారు హి ఫస్ట్ క్రియేటెడ్ సెలెస్టియల్ బీయింగ్స్ అనగా ఏంజెల్స్ని నిన్ను నన్ను దేవుడు సృష్టించే ముందు దేవుడు ఫస్ట్ సృష్టించింది ఎవరంటే దూతలని దేవదూతలను అది దూతలను సృష్టించారు వాళ్ళ పని ఏంటి సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నిరంతరము స్తుతించి ఆరాధన చేయటమే వాళ్ళ పని ప్రియులారా ఎల్లప్పుడూ పరలోకములో దేవుని స్తుతించి ఆరాధించినటువంటి దూతలలో ముఖ్య దూత అయినటువంటి గేబ్రియేల్ని ఒకరోజు దేవుడు పిలిచి తండ్రి దేవుడు పిలిచి నీవు ఇదిగో నజరత్లో మరియమ్మ అనేటువంటి ఒక కన్యక దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పమని సందేశ వాహకుడుగా గేబ్రియేల్ ఏంజెల్ని పంపించాడంటే ప్రియులారా ఆ సందేశము చెప్పి పంపినవాడు తండ్రి దేవుడే అంటే తండ్రి దేవుడు ఏమంటున్నాడు నజరేతు అనేటువంటి ఒక చిన్న మారుమూల గ్రామములో పుట్టి పెరిగినటువంటి ఒక అమ్మాయి దగ్గరికి తండ్రి దేవుడు పంపించిన సందేశం అమ్మా నీవు దేవవర ప్రసాదముచే నింపబడినటువంటి ఒక కన్యక ఏలిన వారు మీతో ఉన్నారు అంటే ఎవరు ఏలిన వారు తండ్రి దేవుడు అంటున్నాడు తండ్రి దేవుడు అంటున్నాడు నేను నీతో ఉన్నాను ఇది ఎవరి మాట ప్రియపడలారా ఇది తల్లి మరియమ్మ ప్రార్థన అని చెప్పేసి అనవసరంగా పెట్రషన్ ఇతర సంఘాలు మాట్లాడుతుంటే ఒక్కసారి అర్థం చేసుకో తండ్రి దేవుని మాట తండ్రి దేవుడు కన్యక అయినటువంటి మరియమ్మతో ఉన్నాడు అనేటువంటి సందేశము దేవుడు పంపించినటువంటి ఆ గొప్ప సమాచారం దూత అందిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ చేస్తున్న ప్రార్థన ఈ మంగళవార్త జపములో మొదటి భాగం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అలాగే అందులో ఇంకొక అంశం కూడా ఉంటుంది ఈ ప్రపంచ ఆరంభము నుండి ఈ రోజు వరకు ఏ ఒక్క స్త్రీ దగ్గరికి కూడా తండ్రి దేవుడు అలాంటి ఒక సందేశం పంపలేదే నీకు పంపించాడా ఈ ప్రపంచంలో ఏ ఒక్క స్త్రీ దగ్గరికి
ప్రపంచ ఆరంభము నుండి ఈ రోజు వరకు కూడా తండ్రి దేవుడు అలాంటి ఒక సందేశం పంపలేదే. కేవలం దేవుని అనుగ్రహం వలన నింపబడినటువంటి ఒకే ఒక కన్నిగైనటువంటి మరియమ్మ దగ్గరికి మాత్రం పంపించాడు దేవుడు. ఏమని చెప్పి ఏలిన వారైనటువంటి తండ్రి దేవుడు అమ్మా నీతో ఉన్నాడు. గాడ్ ఈస్ విత్ యు. మరి ఇదేలా తల్లి మరియమ్మ ప్రార్థన అవుతుంది. ఇది మొదటి భాగం. రెండో భాగం పరిపడ్డారా, రెండో భాగంలో ఏముంటుంది? లూకాసు వార్త 1:42 పరిశుద్ధాత్మ వలన అభిషేకించబడినటువంటి ప్రభావితమైనటువంటి ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి పలికినటువంటి ఒక మాట పరిపడ్డారా. ఇది ఎలిజబెత్తమ్మ మాట కాదు, ఇది ఎలిజబెత్ అనే స్త్రీ చెప్పిన మాట కాదు. ఒకసారి విందామా 42వ వచనం. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలిగెత్తి ఇట్లా నేను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానివు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ 42 మాత్రం కాదు 41 కూడా వినండి, అప్పుడు మీకు రెండు కలిపి మనం చదువుతాం. 41, 42 రెండు ఒకసారి వినండి, అప్పుడు మీకు ఇది ఈ విషయాన్ని మంచిగా అర్థమవుతుంది. విందామా. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమునందలి శిశువు గంతులు వేసెను, ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణరాలైను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలిగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానివు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మరియ తల్లి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెతో వందన వచనములు లేదా శుభవచనములు అని పలుకుతూ ఉంటాం, గ్రీటింగ్స్ అంటారు. అంటే గ్రీటింగ్స్ అంటే ప్రియపిల్లారా గుడ్ మార్నింగ్ ఆ, గుడ్ ఆఫ్టర్నూన్ ఆ, గుడ్ ఈవినింగ్ ఎలిజబెత్తమ్మ అని చెప్పి ఉండవచ్చు. గ్రీటింగ్స్ అంటే అంతే కదా, నమస్తేనండి, గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ప్రేస్ లార్డ్ అండి అని అంటారు. ఇది గ్రీటింగ్స్ ప్రియపిల్లారా. కేవలము దేవుని పరిశుద్ధాంతం వలన నింపబడినటువంటి తండ్రి దేవుని యొక్క సాన్నిధ్యం కలిగి ఉన్నటువంటి ఈ స్త్రీ మరియమ్మ ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళి కేవలము ఒక వందన వచనం మాత్రమే పలికినప్పుడు ఇక్కడ ఏముంటుంది? దేవుని యొక్క వాక్యము, ఆమె శుభవచనములు వందన వచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేసును. 1. 2, ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్మచే నింపబడినది. షీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ప్రియులారా, ఆత్మచే నింపబడి ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి పలికింది అంటే అది ఎలిజబెత్తమ్మ మాట కాదు. ఏ ఆత్మ అయితే ఆమెలో నింపబడ్డదో, ఏ ఆత్మ వలన ఎలిజబెత్తమ్మ అభిషేకించబడ్డదో, ఆ ఆత్మ ద్వారా పలికినటువంటి మాట. అనగా నా చిన్న ప్రశ్న ప్రియులారా, ఒక మనిషి అని ఎలిజబెత్తమ్మకి ఎట్లా తెలుసు మరియమ్మ కడుపుతో ఉంది అని? ప్రియులారా, కేవలం వందన వచనం పలకటం అంటే చూడగానే ఫస్ట్ మాట అనే మాట వందన వచనం. చూడగానే ఫస్ట్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడగానే ఎలిజబెత్తమ్మకి ఎట్లా తెలుసు ఇదిగో నా ఇంటికి అడుగుపెట్టిన ఈ స్త్రీ యేసుక్రీస్తు తల్లి ఆబోతూ ఉంది అని, ఈమె కడుపుతో ఉంది అని, దేవునిచ నింపబడి ఉంది ఎట్లా తెలుసు? అదే దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చు జ్ఞానవరం, విజ్డమ్ అండ్ నాలెడ్జ్. నేను 9 రోజుల పరిశుద్ధాత్మ నొవేన రోజులలో ఒక మంచి టాక్ ఉంది, విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అంటే ఆత్మజ్ఞానవరమును గురించి ఇచ్చిన ఒక టాక్. ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ప్రియపడ్డారా ఆత్మ అనుగ్రహించు జ్ఞానం, ఆత్మ అనుగ్రహించు విజ్డమ్, నాలెడ్జ్ ఆమెలో ఉంది. కాబట్టి ఆ దేవుని పరిశుద్ధాత్మ ఎలిజబెత్తమ్మకి తెలియజేసింది ఏమని? ఇదిగో నీ ఇంటికి వచ్చే ఈ స్త్రీ యేసు క్రీస్తుకు తల్లి అయిపోతూ ఉంటుంది, ఆమె కడుపుతో ఉంటుంది, తండ్రి దేవుని ఆశీర్వాదం వలన నింపబడినటువంటి స్త్రీ అని ఆమెకు తెలుసు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎలిజబెత్తమ్మ ప్రవచనం పలుకుతూ ఉంటుంది ఏమని?
స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు నువ్వే. నీ గర్భఫలము ఆశీర్వదించబడినది. ప్రియులారా, పరిశుద్ధాత్మచే ఆమె పలికినటువంటి మాట. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ఇది ఎలిజబెత్తమ్మ మాట కాదు, పరిశుద్ధాత్మచ ప్రభావితమై ఆమె పలికినటువంటి మాట. ఇక్కడ ఏం జరుగుతుంది ప్రియపడ సహోదరి, ప్రియ సహోదరులారా, మానవ రక్ష చరిత్ర సంఘటన ప్రారంభమవుతుంది ఇక్కడ. అనగా తండ్రి దేవుడు యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ముగ్గురు ప్రభావము ఒకే రీతిగా ఒకే స్థలములో కలిసి మనం చూస్తున్నటువంటి ఒక సంఘటన పరిశుద్ధ గ్రంథములో. ఈ ఎలిజబెత్ అమ్మ తల్లి మరియా వారిద్దరి సంభాషణములో, వారి కలవటములో, వారి మీటింగులో, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మచ ప్రభావితమై ఆమె పలికినటువంటి మాట. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? త్రిత్వక దేవుళ్ళలో మూడో వ్యక్తి. మరి ఆత్మచ ప్రభావితమై ఆత్మ పలికినటువంటి, పలికిచ్చినటువంటి ఆ మాట. తల్లి మరియ ప్రార్థన ఎలా అవుతుంది? అది దేవుని ప్రణాళిక. మానవ రక్ష చరిత్ర సంఘటన ప్రారంభమవటానికి దేవుడు ఏర్పరచిన ప్రణాళిక, పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తు తల్లి మరి గర్భములో మానవుడుగా అవతరించి ఆ గొప్ప సంఘటన ఇక్కడ యథార్థమవుతూ ఉంటుంది, సాక్షాత్కారం అవుతూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మరి తల్లి మరియ ప్రార్థన అంటే అసలు బుద్ధుందా? నాకు అర్థం కావట్లేదు. వాక్యం తెలుసా? అనవసరంగా యేసు క్రీస్తు తల్లిని హేళన చేస్తూ ప్రియబడ్డారా, దేవుని మాటకి, యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ప్రభావానికి విలువ లేకుండా మాట్లాడితే, అలాంటి మాటలు విని కత్తులకే బిడ్డలైన నువ్వు జపమాల ప్రార్థన చెప్పకుండా ఈ ప్రార్థన విలువ లేకుండా చేస్తే ప్రియబడ్డారా, ఇది ఎట్లవుతుంది? ఎట్లవుతుంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రార్థనలో మూడో భాగం అదేంటంటే, హోలీ మేరీ మదర్ ఆఫ్ గాడ్ అనగా మనము ఈ మూడవ పార్ట్ ఉంది. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం ముందు ప్రార్థించండి, ఆమెన్. ఇది మూడవ పార్ట్. ప్రియులారా, ఈ మూడవ పార్ట్ ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తే ప్రియులారా, ఇది మన విషయం మనం గమనించాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ పాపాత్ములే. నువ్వు పాపాత్ముడే, నువ్వు పాపాత్మురాలే, నేను కూడా పాపాత్ముడిని. అందరూ, అందుకే పౌలు గారు పలికాడు, మానవులందరూ పాపం చేసి దేవుని మహిమ కోల్పోయిరి. ప్రియులారా, నువ్వు పాపాత్ములు కాబట్టి, నేను పాపాత్ముడిని కాబట్టి మనకేం కావాలి? మనకు ప్రార్థన సహాయం కావాలి. ఏంటి, నువ్వు ప్రార్థన సహాయం కోరుకోవటం లేదా? ఈ యూట్యూబ్లో ఈ ఆరాధనలో పాల్గొన్న వాక్యం వింటున్నటువంటి వందల మంది, జుట్టంద మంది ప్రియులారా, నా వాట్సాప్లో అలాగే టెక్స్ట్ మెసేజ్లో, ఫోన్ కాల్స్లో మీరు నా ప్రార్థన సహాయం కోరుకోవటం లేదా, అడగటం లేదా? ఎందుకు? మనం పాపాత్ములు కాబట్టి మనకి ఆ ప్రార్థన సహాయం కావాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము ప్రియులారా? తల్లి మరియ ప్రార్థన సహాయం మనం కోరుకుంటున్నాం. ఎందుకు? ఒక విషయం గమనించండి, పరిశుద్ధాత్మ ప్రభావితమై ఎలిజబెత్తమ్మ ఆత్మ ప్రభావితమై ఎలుగెత్తి అభిసంబోధన చేసినటువంటి, నీవు ప్రపంచములో పుట్టి పెరిగిన స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నువ్వు, నీ గర్భఫలము కూడా ఆశీర్వదించబడినది అని సంబోధించబడినటువంటి తల్లిని, నంబర్ వన్. నంబర్ టూ, కాన వివాహ పల్లెలో నా గడి ఇంకా రాలేదు అని తెలిసి కూడా యేసుక్రీస్తు ఏ తల్లి రిక్వెస్ట్ ప్రకారము నీటిని ద్రాక్షరసంగా మార్చారో ఆ తల్లిని. నెంబర్ మూడు, ప్రియులారా, ఆయన ఎన్నుకున్న శిష్యులందరూ కూడా దుమ్ము దులిపి భయముచ్చే పారిపోయినప్పుడు తన తల్లి సిలువ చెంద నిలబడి ఆ చివరి గడియలో కూడా కుమారునికి తోడుగా నిలబడినటువంటి ఆమె, అలాగే
తన కుమారుని యొక్క సిలువ పాటల మరణ ఉత్థానం తర్వాత చల్లా చెదరైపోయినటువంటి అపోస్తులందరినీ కూడా పైగదిలో సమైక్యపరిచి వాగ్దాన ప్రకారమైన పరిశుద్ధాత్మ అభిషేకం వారు పొందుకున్నలాగున 120 మందితో కలిసి అక్కడ ఎడతగా ప్రార్థించినటువంటి తల్లి, అలాగే చివరికి దర్శన గ్రంథములో పరలోక రాజ్యములో కిరీటధారి అయినటువంటి 12 తారల నక్షత్రములతో ఉన్నటువంటి కిరీటం ధరింపబడినటువంటి ఆ స్త్రీని, అమ్మ మా కొరకే ప్రార్థన చేయండి, మేము పాపాత్ములు అనటం తప్ప మామూలు మనిషి కాదు. నువ్వు ఎంతమంది ఫాదర్లని ప్రార్థన సహాయం కోరుకుంటావు? నువ్వు ఎంతమంది సిస్టర్స్ని ప్రార్థన సహాయం కోరుకుంటారు? నువ్వు ఎన్నిసార్లు నన్ను అడిగారు ప్రార్థన సహాయము? నీ పాస్టర్ని పాస్టర్ అమ్మని ప్రార్థన సహాయం అడగవా? అప్పుడు ప్రియులారా, ఇంత గొప్పతనం కలిగినటువంటి ఆ తల్లిని, అమ్మా పాపాత్మలమైన మా కొరకే ప్రార్థన చేయమని అడగటం తప్ప. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు గమనించాలి, కత్తోలిక స్త్రీ సభలో ప్రియపడ్డారా, కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అంటారు, అంటే లోక మహా సంఘ గ్యాదరింగ్, అందులో 1868వ శతాబ్దములో అంటే సంవత్సరములో పాయస్ ద ఫైవ్ పాపు గారు ఈ చివరి ప్రార్థనను కూడా, అంటే మా కొరకే ప్రార్థన చెయ్యండి తల్లి అని ఆ చిన్న చివరి ప్రార్థన కూడా ప్రియపడ్డారా దానిలో కలిపి ఈ మంగళ ప్రార్థనను, అంటే ఈ జపాన్ని, ఈ ప్రార్థనకి ఒక సంపూర్ణమైనటువంటి ఒక రూపకల్పన చేసి ప్రియపడ్డారా అది ఈనాడు కత్తోలిక శ్రీసభయందు లోకవ్యాప్తంగా మనమందరం ప్రార్థించే ఒక ప్రార్థనగా మార్చాడు. చూడండి ఇందులో ఎంత దేవుని ప్రణాళిక ఉంది అని, అది పరిశుద్ధ గ్రంథం మీద, దేవుని యొక్క వాక్కు మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక ప్రార్థన. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందు మా కొరకే ప్రార్థించండి, ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి, ఎంత దేవుని వాక్యం మీద ఆధారపడి ఉన్నటువంటి, ఎంత దేవుని ప్రణాళిక ప్రకారం రూపకల్పన చేయబడినటువంటి, ఎంత పరిశుద్ధ అభిషేకంతో తయారు చేయబడినటువంటి ఒక ప్రార్థన అండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా ఈ మంగళవార్త జపం. మరి ఆ ప్రార్థన నాకు వద్దు అనటం, ఆ ప్రార్థన పదే పదే చెప్పే ప్రార్థన అని, ఆ ప్రార్థన మళ్ళా మళ్ళా చెప్పుకుంటూ అర్థరహితమైన ప్రార్థన అనటం ప్రియపడ్డారా ఎంతవరకు బుద్ధిరహితమైనటువంటి ఆలోచన. ఈ ప్రార్థనలు ఉన్న శక్తి ఏంటో నేను ఒక్కసారి ఒక సంఘటన మీతో పంచుకుంటాను. ప్రియపడ్డారా, నేను ఈ ప్రార్థనకున్న శక్తి ఎలా తెలుసుకున్నానంటే, మరి ముఖ్యంగా హీలింగ్ అండ్ డెలివరెన్స్ మినిస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అంటే సైతాన్ని వెళ్ళగొట్టే విడుదల స్వస్థత పరిచర్యలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక సంఘటన ఇలా నేను మీతో పంచుకుందాం. చదువుతో వినండి. ఒకరోజు ఇది జరిగింది, ఎప్పుడంటే ముత్తంగిలో ఉన్నప్పుడే. నాకు చాలా అనుభవాలు ఉంటాయి తల్లి మరియ ప్రార్థన ఎంత పవర్ఫుల్లో, ఈ మంగళవార్త ప్రార్థన ఎంత శక్తి ఉందో, జపమాల ప్రార్థన ఎంత శక్తి ఉందో. ప్రియులారా, వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు, నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను, పొందుకున్నాను కాబట్టి చెప్తున్నా మీకు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రార్థన నాకు అంత విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అందుకే నా చేతిలో 2 జపమాలలు ఉన్నాయి. ఒక జపమాల ప్రియులారా ప్రార్థన చేసుకోవటానికి ఎక్కడికి వెళ్ళినా ఈ జపమాల నా పొక్కట్లో ఉంటుంది. 2 జపమాల ఇదిగో నా మెడలు వేసుకుంటాను నేను. ఇది ఒక ఆభరణం కాదు, ఇది ఒక ఆయుధం. నా మెడలో ఒక జపమాల ఉంటుంది, అది నాకు సంరక్షణ, నాకు ప్రొటెక్షన్, ఆయుధం. ఇది రెండవది, ప్రార్థన చేసుకోవటానికి ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా ఒక జపమాల నా మెడలో ఉంటుంది.
ఇంకొక నా చేతిలో ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు దీనికి ఉన్న శక్తి ఏంటో. వినండి ఒక అనుభవం. ఒక ఆదివారం ప్రియపడలారా, ఆదివారం నేను పెద్ద స్టేజ్లో ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత దాదాపు ఒక 3-3.5 గంటల ప్రాంతములు మధ్యాహ్నం నేను స్టేజ్ దిగి వచ్చాను. నేను స్టేజ్ దిగి ఇలా వస్తూ ఉంటే ఆ సహోదరి నా పేరు చెప్పటం లేదు. ఎందుకంటే ప్రియపడలారా, ఒకవేళ ఆ సహోదరి కూడా ఆన్లైన్లో ఈ వాక్యం వింటూ ఉంటున్నారేమో, అందువలన పేరు చెప్పట్లేదు. పేరు చెప్పకుండా సంకటమిత్తు పంచుకుంటా. ప్రియపడలారా, నేను ఎలా వస్తున్నప్పుడు ఒక సహోదరి, అంటే ఇప్పుడు ముత్తంగిలో నేను ఆ కొత్త రిసెప్షన్ ఏరియా అంతా కట్టించాం. ఇది అప్పుడు కాదు, ఈ కొత్త రిసెప్షన్ ఏరియా నేను కట్టించే ముందు ఒక పాత రిసెప్షన్ ఏరియా ఉండేది. అక్కడ ఒక హాఫ్ సర్కిల్ ఉన్నటువంటి ఒక టేబుల్ ఉంది, అది చిన్నది, ఎత్తు తక్కువ ఉంటుంది. అది రిసెప్షన్ రూమ్ లోపల ఉండేది. ఒక అమ్మాయి ఆ రిసెప్షన్ దగ్గర ఉంటుంది. అప్పుడు నేను ఆ లోపలికి వచ్చినప్పుడు ఒక స్త్రీ అక్కడ నిలబడి ఉంటుంది. ఆమెను చూస్తే సాధారణ ఒక మామూలు స్త్రీలాగానే ఉంటుంది. ఆదివారం కదా, బాగా రాసుకొని పూసుకొని పూలమాల వేసుకొని చక్కగా వచ్చింది, అక్కడ నిలబడి ఉంటుంది. ఫాదర్ గారండి నా కోసం ప్రేయర్ చేయని చెప్పింది ఈమె. సాధారణంగా ఇలా ప్రార్థన అడిగితే ప్రియపడ్డారా, ఇంకా లోపలికి నాకు తెలుసు ఆ లేడీ, నాకు తెలుసు ఆ స్త్రీ, నాకు తెలుసు. అందువలన ఈమె అడిగింది కదా, నేను ఆమె తల మీద చేయిపెట్టాను. నేను ఆ తల మీద చేయిపెట్టి ప్రియపడ్డారా, ఒక్క మినిట్ కూడా ప్రేయర్ చేయలేదు. నేను కేవలం తల మీద చేయిపెట్టి ప్రార్థన హల్లెలూయా హల్లెలూయా అని చేశానో లేదో, ఆమె ఇలా ఓ అని అరుస్తూ ఆ రిసెప్షన్ టేబుల్ మీదకి పడ్డది. అరుస్తూ రిసెప్షన్ టేబుల్ మీద పడిపోయింది. అక్కడి నుంచి దొర్లి దొర్లి ఆమె కింద పడ్డది. అందరు అక్కడ ఉన్నారు. నా చేతిలో ఉన్న బైబిల్ని అన్నింటిని కూడా నేను ఆ సెక్రటరీ ఆ అమ్మాయికి ఇచ్చాను. తర్వాత నేను అక్కడ కూర్చున్నా. ఎందుకంటే ఈమె ఆ రిసెప్షన్ టేబుల్ కింద పడుకుంటుంది, నేను అక్కడ ఉన్నా. నేను అక్కడ కూర్చొని ప్రియపిల్లారా, ఈమె తల మీద చేయిబెట్టి ఒక డెలివరెన్స్ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ డెలివరెన్స్ ప్రార్థనలో మీకు ఒకవేళ తెలిస్తే, ఇఫ్ యు నో, ప్రియుల డెలివరెన్స్ ప్రార్థనలో తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు అలాగే పునీత మిఖాయేలు గేబ్రియలు రఫాయేలు కావల దూతలు ఇటువంటి చాలా రకరకాల విఐపీల పేర్లు ఉన్నాయండి. విఐపీలు అంటే ఇవన్నీ మన ప్రార్థన సహాయమైనటువంటి దేవుడు. నేను వీళ్ళందరి పేరెత్తి ప్రే చేస్తూ ఉన్నాను. కానీ ఈమె ఒక శవం లాగా ఇలా పడుకుంది. అంటే ఒక చక్క ముక్క కోసేస్తే ఎట్లా ఉంటుంది, ఒక శవం లాగా, ఒక చక్క ముక్క లాగా ఇలా పడుకుంది తప్ప ఈమెలో ఏ మార్పు లేదు. ప్రియులారా, వెంటనే నాకు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగింది. ఒక స్వరం నాతో మాట్లాడింది, నీవు దేవవర ప్రసాదం చేతండ్రిన మరియమ్మ వందనము ఈ ప్రార్థన చెప్పు. ప్రియులారా, దివ్య సప్రసాదం ముందు నిలబడి పరిశుద్ధమైనటువంటి బలిపీఠం మీద చేతులు పెట్టి చెప్తున్నా నేను. ఇది అబద్ధం కాదు, నేను తెలుసుకున్న అనుభవం. పరిశుద్ధాత ప్రేరణ నాకు కలిగింది, నువ్వు మంగళవార్త జపం చెప్పు అని ఒక స్వరం నాకు వినబడింది. నేను వెంటనే దేవవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము అందజెప్పాను. ప్రార్థన ముగించలేదు, కేవలం దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము అంతే అన్నాను. నేను కళ్ళు మూసుకొని చెప్తున్నా. ప్రియులారా, ఈమె ఎందుకు నువ్వు ఆ ప్రార్థన చెప్తున్నావో, అప్పటి వరకు శవం లాగా పడుకున్న ఈమె ఎప్పుడైతే దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము అని ప్రార్థన ముగించలేదే, నేను ప్రారంభించానో లేదో, అప్పుడే వెంటనే కళ్ళు నేను భయపడ్డాను. నేను ఎప్పుడు అసలు ఎక్స్పెక్టేషన్ కూడా నాకు లేదు. నేను భయపడి బండి ఇలా నేను అయిపోయాను. వే నాలుగంత బయట పెట్టి కళ్ళంతా ఇంత ఒక దయ్యంలాగా చేసి ఎందుకు నువ్వు ఆ ప్రార్థన చెప్తున్నావో. నాకు అర్థమైంది,
ఆమె మర్మం నేను పట్టుకున్నాను నాకు అర్థమైంది. ఆ సైతానక మర్మం పట్టుకున్నాను నాకు అర్థమైంది. ప్రియులారా, నేను ఆ ప్రార్థన అక్కడ ఆపాను. నిన్ను లేచి ఆమె జుట్టు పట్టుకున్నా. దయ్యం పట్టే అమ్మాయిని పట్టుకోవటానికి ఈసీ స్థలమే జుట్టు, వేరెక్కడ పట్టుకున్నా ఆగవు. మీకు తెలుసు ఆ రిసెప్షన్ పక్కనే ఉంటుంది చాపలు, కేవలం ఒక డోర్ మాత్రమే ఉంటుంది అడ్డు. ప్రియులారా, నేను ఆమె జుట్టు పట్టుకున్నాను. ఒక శవాన్ని లాగుతున్నట్లు ఆమెని ఇలా లాగి ఆ లోపల అడరేషన్ చాపలు ఉంది, అక్కడ తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్తే మీకు తెలుసు ముత్తంగిలో మీరు వెళ్ళారంటే మీకు తెలుసు ప్రియులారా, ఆ ముత్తంగిలో ఫస్ట్ చిన్న చాపలు. ఇప్పుడు రెనోవేషన్ చేశాను నేను, రెనోవేషన్ చేస్తే ఆ చాపల్లో ముఖ్యంగా మూడు ప్రియులారా శాంక్చురీస్ ఉన్నాయి. ఒకటి మీకు తెలుసు, సెంటర్లో ఒక మంచి దివస ప్రసాద పెట్టె నేను స్థాపించాను. అలాగే కుడి వైపున యేసు క్రీస్తు శిలువ స్వరూపం ఉంటుంది. ఎడం వైపున ఒక చెట్టు కింద ఒక మంచి మరియ తల్లి స్వరూపం ఉంటుంది. అదన్నీ కేరళ నుంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చేపించాను. ఇప్పుడు కూడా ముత్తంగిలో అలాగే ఉంటుంది. పిల్లారా, ఈ మూడు ఉన్నాయి. నేను ఈ స్త్రీని జుట్టు పట్టుకుని ఇలా లాగి లోపల తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టాను. నేను ఆ లోపలికి వెళ్ళి, మామూలైతే ఒక స్త్రీ కోసం డెలివరెన్స్ ప్రే చేస్తున్నానంటే నేను కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని తీసుకెళ్తాను లోపలికి. ఎవరైనా ఒక మగవాళ్ళ కోసం డెలివరెన్స్ ప్రే చేస్తున్నానంటే కనీసం ఒక ఇద్దరు ముగ్గురు మగవాళ్ళని తీసుకెళ్తాం. నేను ఎప్పుడు కూడా ఒంటరిగా ఎలోన్ నేను చేయలేదు, ఆ ప్రార్థన చెయ్యకూడదు కూడా. ప్రియులారా, నాతో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మీకు నేను చెప్పింది అబద్ధమా కదా అనిపిస్తుంది. నాతో పాటు అప్పుడు ఉన్న ఒక స్త్రీ ప్రియులరా బానొక, మీకు తెలుసు బానొక కూడా ఆ రోజు నాతో పాటు ఈ డెలివరెన్స్ ప్రేయర్ ఉంటుంది. ప్రియులరా, నేను అక్కడ తీసుకెళ్ళి నేను వేరే ఏ ప్రేయర్ చేయలేదు. కేవలం ఆమె తల మీద చేతులు ఇలా ఉంచి చూపించి దేవవర ప్రసాదం చేస్తా నిన్నడు మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే, పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణా సమయముందు ప్రార్థన చేయండి, ఆమేన్. ఈ ప్రార్థన కేవలం నేను మూడు సార్లు చెప్పాను. ప్రియులారా, నేను ఒక్కసారి చెప్పి ముగించలేదు. అప్పుడు ఈ స్త్రీ పెద్దగా అరుస్తూ దుర్లుతూ ఆమె కట్టుకున్న ఈ చీర ప్రియులారా బట్టలన్నీ చింపి పారేసి భయంకరంగా చేసింది. అక్కడ నాకే భయం వేసింది. ఆదివారం ఆ చేపల చుట్టూ చాలా మంది బయట ఉన్నారు, ఈమె అరుపులకే మనిషి పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రియులారా, అరుస్తూ అరుస్తూ ఆమె చీర మొత్తం చింపేసి బట్టలు చింపేసి ప్రియులారా ఘోరంగా చేసింది ఈమె. గమనించండి, అక్కడ సప్రసాద పెట్టె ఉంది, ఆమె ఆ సప్రసాద పెట్టె వైపు చూడలేదు. కుడివైపున యేసు క్రీస్తు శిలువ స్వరూపం ఉండుంది, ఆమె అక్కడికి చూడలేదు. ఆమె కేవలము ఎడమైపు ఉన్నటువంటి ఆ చెట్టు కింద ఉన్నటువంటి తల్లి మరియు స్వరూపం వైపు చూస్తూ ఆమె నాలుగు ఇంత బయట పెట్టింది. నేను అప్పుడే ఫస్టే చూస్తున్న ఒక మనిషికి నాలుగుకి ఎంత పొడుగుందో నాకు తెలియదు, కానీ ఒక ఆడామ నాలుగకి ఎంత పొడుగుందో నేను ఆ రోజు చూశా. ఆమె ఇప్పుడు కూడా ఉండింది ముత్తంగిలో, పేరు చెప్పట్లేదు. ప్రియులారా, నాలుగ ఇంత బయట పెట్టింది, ఒక పాములాగా ఇంత నాలుగ బయట పెట్టి కళ్ళంత ఇలా బయటకి యూనో భయంకరంగా చూపించి అరుస్తూ 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 ఆ తల్లి మరియు స్వరూపం దగ్గరికి వెళ్ళిపోయి పడిపోయి ఆ సైతాను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ చీరంతా ఇరగగొట్టి భయంకరంగా చేసింది ఆమె. లాస్ట్ వెళ్ళి పడిపోయింది ఎక్కడంటే తల్లి మరియ స్వరూపం దగ్గరికి వెళ్ళి పడిపోయి ఆ సైతాను ఆమెను వదిలిపెట్టి సైతాను వెళ్ళిపోయింది. ప్రియులారా, సైతాను వెళ్ళిపోగానే ఈమె ఒక శవంలాగా మళ్ళా మారింది. నేనప్పుడు ఈ హోలీ వాటర్ ఉంది, ఈ హోలీ వాటర్ ఆమె మీద చల్లించి జస్ట్ ఒక చిన్నగా స్తుతిస్తూ ఉన్నాను. అప్పుడు మెల్లగా నిద్ర నుంచి లేచినట్లు ఆమె ఇలా పైకి లేచింది. ఇలా పైకి లేచి అప్పటికి నేను మెల్ల వెనక జరిగాను. అప్పుడు బానుక అక్కడ ఉండుంది.
అక్క నా చీర ఎక్కడక్క నా పూలు ఎక్కడక్క అంటుంది ఈమె. నేను అక్కకి చెప్పాను బానొక్క నువ్వు చూసుకొని చెప్పి నేను తప్పించుకున్నాను బయటకు వచ్చేసాను. ఇంకా వాళ్ళు పోయి ఆమె ఆమె పడేసిన చీర కానీ అన్ని తీసుకువచ్చి ఆమెను మళ్ళా తొడిగించి కట్టి ప్రియులారా ఆమెని ఒక్క రకంగా బయట తీసుకొచ్చింది. ఇది జరిగిన సంఘటన. ఆమె ఇప్పుడు కూడా ముత్తంగిలో ఉంది. దానికి దృక్సాక్షి నలుగురు స్త్రీలు ఉన్నారు. అందులో ఒక సాక్షి బానొక్క, మా ఇంటర్సెసరీ మధ్యస్థ ప్రార్థన టీంకి లీడర్. తల్లి మరియ ప్రార్థన మాత్రం చెప్పి దయ్యాన్ని వెళ్ళగొట్టే అనుభవం నాకుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. వేరే ఏ ప్రార్థన కాదు, కేవలం తల్లి మరియ ప్రార్థన మాత్రం చెప్పి దయ్యాన్ని వెళ్ళగొట్టాను. ఈ అనుభవం నాకుంది. మరి ఇది దేవునికి ఇష్టం లేని ప్రార్థన అంటే, ఇది పదే పదే చెప్పే అర్ధరహితమైన ప్రార్థన అంటే ప్రియపడారా, నీకు దానికి బలం ఏంటో దానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలవకపోతే ప్రియపడారా అది నీ తప్పు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా గమనించండి, నీకు ఒకవేళ జపమాల ప్రార్థన శక్తి ఏంటో తెలవకపోతే అది నీ తప్పే. నీకు ఒక విషయం తెలియదు కాబట్టి అది లేదు అనటం బుద్ధి లేనితనం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం రిలారా. ఆగ్రాలో తాజ్మహల్ ఒకటి ఉంది. హలో సతతో వినండి. ఆగ్రాలో ఏముంటుంది, తాజ్మహల్ ఒకటి ఉంది. నువ్వు ఎప్పుడైనా వెళ్ళి తాజ్మహల్ చూసావా? నేను 2-3 సార్లు చూశాను. ప్రియపిల్లారా, స్కూల్ చదువుతున్న పిల్లలకి పాఠ పుస్తకం ఏముంటుంది, ఆగ్రాలో ప్రపంచ మహాద్భుతాలలో ఒక్కటే తాజ్మహల్, అదే ఇండియాలో ఉంటుంది ఆగ్రాలో ఉంటుంది. ప్రియపిల్లారా, నేను ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ చూడలేదు కాబట్టి తాజ్మహల్ లేదు అని అంటే అది కరెక్టా అండి? హలో, ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ అనేటువంటి ప్రపంచ మహాద్భుతాల్లో ఒక్కటి అయినటువంటి తాజ్మహల్ నువ్వు వెళ్ళలేదు చూడలేదు కాబట్టి తాజ్మహల్ లేదు అంటే నిన్ను మనుషులు పిచ్చ అంటారు. అసలు బుద్ధి ఉందా అంటారు, పిచ్చ అంటారు. ప్రియులారా, వాట్ యూ హ్యావ్ నాట్ సీన్ డస్ నాట్ మీన్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎ ఫిలాసఫికల్ టైం. వాట్ యూ హ్యావ్ నాట్ సీన్, వాట్ యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ డస్ నాట్ మీన్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. నీవు చూడలేదు కాబట్టి, నీకు తెలవలేదు కాబట్టి అది లేదు అంట అనకూడదు, అనలేవు. నేను చూసింది మాత్రమే ఉంది, నాకు తెలిసినది మాత్రమే ఉన్నాయి అని అనుకుంటే ఇది ఏం న్యాయం అండి? ఏంటి ఈ ప్రపంచంలోండి అన్ని నీకు తెలుసా? ఈ ప్రపంచం అన్ని నీవు చూసావా? నువ్వు తెలుసుకున్నావా? తెలవదే. అందువలన తల్లి మరియ జపమాల ప్రార్థనకి శక్తి లేదు అని నీకు అనుభవం లేకపోతే అది నీ తప్పు. నీకు ఆ బుద్ధి లేకపోతే అది నీ తప్పు. తాజ్మహల్ లాగా ప్రియులారా, నేను వెళ్ళాను, చూశాను, పట్టుకున్నాను, దాన్ని పైకెక్కాను, కింద మీద తిరిగాను, నాకు తెలుసు తాజ్మహల్ ఉంది అని. ఈ జపమాల పట్టుకున్నానంటే, మెడలు వేసుకున్నానంటే ఈ జపమాలలో ఉన్న శక్తి ఏంటో నాకు తెలుసు. ఐ డూ నో ద పవర్ ఆఫ్ ద రోజరీ అండ్ దట్స్ వై ఐ యూస్ దిస్ అండ్ ఐ ప్రే. నీకు జపమాల ఉన్న శక్తి ఏంటో పవర్ ఏంటో తెలవాలంటే ప్రియపడారా మోకరించి ప్రేర్ చేయి, దేవుణ్ణి అడుగు. ఆత్మ జ్ఞానం వలన
నువ్వు కూడా తెలుసుకుంటావండి. ఆ అనుభవం లేకపోతే ఇది పదే పదే చెప్పే ప్రార్థన అని, ఇది మళ్ళా మళ్ళా చెప్పే ప్రార్థన అని, ఇది మళ్ళా మళ్ళా పునరావిష్కరణం అని చెప్పుకుంటూ ప్రియపిల్లారా, దయచేసి తండ్రి దేవునికి విరుద్ధంగా, యేసు క్రీస్తుకు విరుద్ధంగా, పావనాత్మదేవునికి విరుద్ధంగా ప్రపంచములో ఆరంభము నుండి చివరి వరకు ఒకే ఒక కన్యక దగ్గరికి మాత్రమే దేవుడు సందేశం పంపించాడు దూత ద్వారా. ఆ స్త్రీని హేళన చేస్తే నీ పాపం నీవు మళ్ళా మళ్ళా మూట కట్టుకోవద్దు. నీకు తెలవకపోతే నోరు మూసుకో, నీకు అనుభవం లేకపోతే నోరు మూసుకో, మోకరించి ప్రే చెయ్యి. నోరెత్తి అనవసరంగా పాపం కట్టుకున్న ముందు అది నీకు మేలు. ఈ జపమాలకున్న శక్తి ఏంటో పవర్ ఏంటో ప్రియపడలారా, కనీసం చచ్చిపోయే ముందైనా ఒక్కసారి నీ తెలుసుకుంటే ప్రియపడలారా, నీవు ఒక్కరోజు కూడా జపమాల ప్రార్థన చెప్పకుండా నువ్వు మంచం ఎక్కి పడుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. చివరికి ప్రియపిల్లారా ఇంకొక చిన్న అంశం చెప్పి ముగించేస్తున్నాం. అదేంటంటే కొంతమంది అంటారు ఈ జపమాల ప్రార్థన చెప్పటం చాలా కష్టం అంటారు, చాలా కష్టం అంటారు. కరెక్టే, నీకు కష్టం కలిగిస్తాడు సైతాన్, నువ్వు ఈ ప్రార్థన చెప్పకుండా చేస్తాడు సైతాన్. అందులో సైతాన్ చెప్పే ఒక మంచి ఒక ఉపాయం ఏంటంటే, సాయంకాలం చెప్తాం, మార్నింగ్ జపమాల చెప్పాలని నీవు అనుకున్నావు అనుకో, నీకు సైతాన్ చెప్తాడు మధ్యాహ్నం చెప్తా, మధ్యాహ్నం చెప్పాలనుకుంటే ఏమనుకుంటారు, సాయంకాలం చెప్తా, సాయంకాలం చెప్పాలనుకుంటే ఏమంటాడు, రాత్రి చెప్తాం, రాత్రి పిచ్చి నిద్ర, అప్పుడు మంచమకి పడుకుంటావు. ప్రియులారా ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడల్లా వాయిదా పెట్టాలని, తర్వాత 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 అని నీకు ఈ ప్రేరణ కలగలేదా? ఇది ఒకటి. కొంతమంది అమ్మో 5 గుర్తులు ఉన్నాయి, 10-10 సార్లు చెప్పాలి, ఇంతసేప మేము ఎప్పుడు ఇంత ప్రే చేయలేదే. కొంతమందిని అమ్మా నీవు ప్రే చేస్తున్నావు అని అడిగితే, ప్రే చేస్తున్నా స్వామి, రోజు చేస్తున్నావా, రోజు చేస్తున్నా స్వామి. అమ్మా ఎంతసేపు చేస్తావు, 2 నిమిషాలు అంట, 2 నిమిషాలే. అరే నీకు స్నానం చేయటం కావాలి అర్ధగంట సేపు, రాసుకొని పూసుకోవటం కావాలి పావు గంట సేపు, తినడానికి కావాలి టైం, టీవీకి టైం కావాలి. ప్రియులారా అన్నిటికీ టైం ఉంటుంది, జపమాల పాత్ర చెప్పటానికి ప్రే చేయడానికి 2 నిమిషాల. ఇదే సైతాన్ని కలిగించు ఆలోచన. అందువలన నేను చెప్పబోయే 3 కేవలం చిట్కలు ఉన్నాయి, అంశాలు ఉన్నాయి. ఒకవేళ నీకు ప్రార్థన గురించినటువంటి, జపమాలను గురించినటువంటి ఏమైనా ఒక తప్పుడు ఆలోచన ఉంటే ప్రియపడారా, అది ఇబ్బందిగా అనిపిస్తుందంటే నేను ఇప్పుడు చెప్పబోయే 3 అంశాలు వినండి. నంబర్ 1 ప్రియపడారా, ఒక జపమాల కనీసం అంటే 5 గుర్తులు, ఓకే, అది ఒకేసారి చెప్పటమే కరెక్ట్. అది భక్తితో చెప్తే 1/2 గంట పడుతుంది, 1/2 అవర్ పడుతుంది ఒక జపమాల ప్రార్థన. ప్రియులారా అని చెప్పడం కాదు, అలా కొంతమంది ఉన్నారు, ఏంటి ఈ మెషిన్ లాగా, ఈ మెషిన్ లాగా, ఇది కాదు ప్రార్థన. హలో, అది ప్రార్థన కాదే. భక్తితో ఒక జపమాల ప్రార్థన చెప్పాలంటే తండ్రి దేవుని గురించినటువంటి, యేసుక్రీస్తుని గురించినటువంటి, పవిత్రాత్మని గురించినటువంటి ఆ ధ్యానం, యేసు క్రీస్తుని కేంద్ర బిందువుగా చేసుకుంటూ, సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద రోజరీ ఈజ్ జీసస్ క్రైస్ట్, ఆ ధ్యానంలో నువ్వు జపమాల ప్రార్థన భక్తితో చెప్పాలంటే మీకు 1/2 గంట టైం పడుతుంది. రోజు చెప్తున్నాను కాబట్టి నాకు తెలుసు, 1/2 అవర్ టైం పడుతుంది భక్తితో నువ్వు జపమాల ప్రార్థన చేస్తే. ప్రియులారా ఒకవేళ నీకు ఒకేసారి ఈ 1/2 అవర్ కూర్చొని చెప్పే టైం లేదనుకో,
అంత ఓర్పు సహనం లేదనుకో, నీకు దురద వస్తుందనుకో, నో ప్రాబ్లం. ఒక మూడు చెప్పండి చాలు, రెండు చెప్పండి చాలు, ఉదయం రెండు గుర్తు చెప్పండి, మధ్యాహ్నం ఒకటి చెప్పండి, సాయంకాలం ఒకటి చెప్పండి. పరిపడారా నీవు ఒకరోజు ఎప్పుడైనా సరే ఇది ఒక మెషిన్ లాగా చేయకుండా ఈ ఒక ప్రార్థనని నీ సమయానికి అనుకూలంగా పరిపడారా అది డివైడ్ చేసుకుంటైనా నువ్వు చెప్పగలుగుతావు. ఇది ఒక భారంగా ఆలోచించకుండా ఒక రెండు గుర్తు చెప్పవచ్చు కదా ఉదయం, కనీసం ఒక్కటే చెప్పవచ్చు కదా. ఇలా నీ టైంని బట్టి ఆ ఒక్కొక్క గుర్తుని టైం ఉన్నప్పుడు చెప్పుకో. వెరీ గుడ్. ఒకేసారి హాఫ్ అన్ అవర్ కూర్చున్నటువంటి ఆ అభిషేకం నీకు లేకపోతే, అభిషేకం ఉంటేనే నీవు హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ చేయగలుగుతావు. ప్రియులారా మా టీం మెంబర్స్ ఒకరోజు 5 గంటలు తరచుగా కూర్చొని ప్రార్థన చేస్తారు. అంత అభిషేకం వాళ్ళకుంది. 5 గంటలు, 5 గంటలు ఇదే ప్రార్థన వరం అంటే. అంత అభిషేకం నీకు లేకపోతే సులువైన మార్గం ఒక గుర్తైనా చెప్పండి, తర్వాత స్ట్రైమ్ ఉన్నప్పుడు ఒక రెండో చెప్పండి, తర్వాత 3 చెప్పండి, 4 చెప్పండి, 5 చాలే. అలా నువ్వు ప్రార్థన చేయవచ్చు. ఇది ఒక మార్గం. రెండోది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా గమనించండి, నీవు బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నా, వెయిటింగ్ షెడ్లో కూర్చున్నా, నీవేదైనా కారులో కూర్చున్నా, లేదా ఊరికని ఎవరో ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, ఖాళీగా కూర్చున్న ప్రియులారా, అప్పుడు బైబిల్ చదవాలంటే కుదరదు, చేతులు ఎత్తిపోయిన స్తుతించాలంటే కుదరదు, పెద్దగా ప్రేయర్ చేయాలంటే కుదరదు. అందువలన ఇంగ్లీష్లో జపమాల రోసరీస్ పోర్టబుల్ చాపల్ అంటారు. ఏ పోర్టబుల్ చాపల్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పాకెట్లో, నీ జేబులో, నీ చేతిలో, నీ బ్యాగులో పెట్టుకుని వెళ్ళగలిగే ఒక దేవుని ప్రసన్నత తీసుకొస్తుంది ఈ జపమాల. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నా మెడలో ఉందే, చేతిలో ఉందే, పాకెట్లో ఉండే, కారులో, ప్రియులారా ఎక్కడైనా నువ్వు వెళ్ళినా అక్కడ తీసుకెళ్ళవచ్చు ఈ జపమాల. పాత జీవన చేతిలో తీసుకొని ఒక గుర్తు సైలెంట్గా చెప్పవచ్చు. అలా దేవుని ప్రసన్నత తీసుకెళ్ళగలిగే ఒక ప్రత్యేకత ఈ జపమాలకు ఉంటుంది. రెండవది, అందువలన బోరు కొట్టదు. సపోజ్ నువ్వు ఒక ఆఫీస్కి వెళ్ళావు, ఓకే, ఆ ఆఫీసర్ కానీ లేదా పని జరగలేదు, ఆయన ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చాడు, ఏదో ఒకటి జరిగింది, టైం కుదరలేదు, లేదా సంథింగ్ హ్యాపెన్, డిలే వచ్చింది, వెంటనే ఏం చేస్తారు? ఇంకా మొబైల్ ఫోనే ఈ సైతాన్ని పట్టే, ఇంకా మొబైల్ ఫోనే ఈ సైతాన్ని పట్టుకొని అది గీకి ఇదిగోకి ఇలా చేస్తూనే ఉంటారు. ఈ టైం అంతా పరిపడారా అది పక్కనే పెట్టి ఒక జపమాల చెప్పు, నువ్వు బాగుపడతావు, సైతాన్ని దేవుడు తరిమేస్తాడు నీ నుంచి. అది చెప్పగలిగే ఒక మనస్తత్వం, నీతో పాటు దేవుని ప్రసన్నత తీసుకెళ్ళగలిగే శక్తి ప్రియులారా దీనికి ఉంటుంది. మూడవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ జపమాలనికి బోరు కొట్టకుండా, ఇది సుత్తి కొడుతున్నామని, ఇది పదే పదే చెప్తున్నామని, ఇది మళ్ళా చెప్తున్నానని అలా బోరు కొట్టకుండా ప్రియులారా ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ దైవ ప్రసన్నతను పొందుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఈ జపమాల ప్రార్థన చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుర్తు చెప్పినప్పుడు ఒక గుర్తును ధ్యానించవచ్చు. ఉదాహరణ చెప్తాం ప్రియబడ్డారా, వెలుగు దగ్గర వస్తుములో మొదటిది ఏంటి ప్రియబడ్డారా? యేసుక్రీస్తు బత్తిస్మ యోహానచే యోర్దా నదిలో జ్ఞానస్నానం పొందుటను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అప్పుడు ఏం చేయాలి? ఆ ఒక గుర్తు చెప్పినప్పుడల్లా ఏం ఆలోచించుకోవాలి? యోర్దా నది, యోహాను, ఆయన జ్ఞానస్థానం ఇవ్వటము, పావురము, యేసుక్రీస్తుపై పరిశుద్ధాత్మ దిగి రావటము, ఆ భవిష్యవాణి వినపడటము, ఇటువంటి ఆ గుర్తు సంబంధమైనటువంటి ఆ గుర్తు సంఘటన ధ్యానించవచ్చు. ఎంత బాగుంది, నాకు అది ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా ప్రియులారా? 2 సార్లు యోర్దాన్ నదిలో దిగి జ్ఞానస్నానం ఇచ్చాను నా టీం మెంబర్స్కి, నీ 2 సార్లు మునిగియాను ఆ నదిలో, ఈత కొట్టాను, అందులో నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది.
అందువలన ఈయన ఈ గుర్తు చెప్పినప్పుడల్లా నా మనసు అక్కడికి పోతుంది, యోర్దాన్ నదికి పోతుంది. అలాంటి అనుభవం నీకుంటే వెరీ గుడ్. ఒక లేదనుకోండి ప్రియులారా, మనస్సులో ఆ యొక్క పిక్చర్ని చూస్తూ నువ్వు ధ్యానించవచ్చు. అది లేకపోతే ప్రియులారా, ఆ ప్రార్థన మీదనైనా నీ మనస్సు పెట్టవచ్చు. ఇలా మనస్సు పెట్టి శ్రద్ధతో భక్తితో నువ్వు ఈ జపమాల ప్రార్థన చెప్తే ప్రియులారా, దేవుని ప్రసన్నత, ఎవరి ప్రసన్నత? తండ్రి దేవుడిచ్చిన సందేశము, తండ్రి దేవుని ప్రసన్నత. రెండవదిగా పరిశుద్ధాత్మ ఆవరించి వచ్చినటువంటి ప్రసన్నత, ఆ ప్రసన్నత పొందుకుంటావు. మూడవది యేసు క్రీస్తు తల్లి మరి గర్భములు అవతరించినటువంటి త్రిత్వ దేవుని ప్రసన్నత నువ్వు అక్కడ అనుభవిస్తావు. అంతమాత్రం కాదు, సృష్టి ఆరంభం నుండి ఈ రోజు వరకు దేవుడు ప్రత్యేకంగా ఎంపిక చేసి ఎన్నుకున్నటువంటి యేసు క్రీస్తుకు తల్లిగా మారినటువంటి ఆ మరియమ్మ ప్రార్థన సహాయం కూడా నీవు పొందుకుంటే ఒక గొప్ప రహస్యం ప్రియులారా ఇందులో ఉంటుంది. అందుకే యేసు క్రీస్తే దానికి సెంట్రల్ పాయింట్. ఈ త్రిత్వ దేవరహస్యం, ఈ భక్తి ప్రియులారా పొందుకోవటానికి దాహముతో ప్రేర్ చేయి, ఆకలి దప్పికతో ప్రేర్ చేయి. ఇది చాలా పవర్ఫుల్ శక్తివంతమైన ప్రార్థన. ఈ శక్తి నీకు తెలిస్తే, ఈ శక్తి నీకు తెలిస్తే ప్రియులారా నీవు ఈ జపమాల ప్రార్థన చెప్పకుండా ఒక్కరోజు కూడా నువ్వు ఉండలేవు. ప్రియులారా ఈరోజు యూట్యూబ్లో ఈ వాక్యం చెప్పాలని నేను నా రూములో కూర్చొని ప్రియులారా ఈ బైబిల్ చదువుతూ ఈ వాక్యం ప్రిపేర్ చేస్తూ ఉంటే నాకు సైతాను చాలా ప్రభావం వచ్చింది. అంటే నాకు పిచ్చెక్కుతున్నట్లు, నా మైండ్ ఇలా పగిలిపోతున్నట్లు, లేచి బయటికి వెళ్ళిపోవాలని ఇలా నాకు చాలా సార్లు అటువంటి ఒక సైతాను డిస్టర్బెన్స్ కలిగింది నాకు. ఈరోజు స్పెషలీ ఇది మళ్ళా మళ్ళా వచ్చి నాకు అర్థమైంది ఇది సైతాను పని అని. వెంటనే ప్రియులారా ఆ బైబిల్ని పక్కనే పెట్టి ప్రియులారా సైతాన్ని వెళ్ళకూడ, ఒక డెలివరెన్స్ ప్రేయర్ ఉంది, సెల్ఫ్ డెలివరెన్స్ ప్రేయర్. అంటే ఆ డెలివరెన్స్ ప్రేయర్ వేరే ఎవరో ఒక కోసం కాదు, నా కోసం. యేసు క్రీస్తు రక్త ప్రార్థన, ఇప్పుడు మిఖాయేలు గారి ప్రార్థన, అలాగే డెలివరెన్స్ హీలింగ్ ప్రేయర్ నేను నా కోసం చెప్పి ఆ దుష్ట శక్తుల్ని బంధించిన తర్వాత మళ్ళా కూర్చున్నాం. అప్పుడు ప్రశాంతత కలిగింది, సంతోషముతో ఆనందముతో ఈరోజు మీకు ఈ రహస్యం ఇవ్వటానికి దేవుని యొక్క శక్తి, ఆ ప్రభావం ఆయన నాకు ఇచ్చాడు. అందుకే ప్రియులారా ఇప్పుడు గండం బావైంది, నాలో ఇంకా ఆ బలం మండుతూ ఉంటుంది, ఆ శక్తి మండుతూ ఉంటుంది, ఆ ప్రభావం మండుతూ ఉంటుంది, అభిషేకం చెలరేగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది. నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం, మానవ రక్ష చరిత్ర సంఘటన ఆవిష్కరించటానికి దేవుడు ఏర్పరచ ప్రణాళిక ప్రకారమే మానవుడికి అవతరించిన యేసుక్రీస్తు ఈరోజు ఈ అప్పరూపములో మన మధ్య వేంచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సకులరా, కొంతమంది అడుగుతారు ఏంటి దివ్య సప్రసాదం ముందు కూర్చొని జపమాల చెప్పవచ్చా, ఇది తప్ప. హలో వినండి, దివ్య సప్రసాదం ముందు, దివ్య సప్రసాద పెట్టే ముందు ప్రభు సన్నిధిలో కూర్చొని జపమాల చెప్పవచ్చా? అది యేసుక్రీస్తుకున్న గౌరవం కాదు కదా, తల్లి మరియకున్న ప్రార్థన కదా? కాదు. ఈ జపమాల ప్రార్థన, ఈ వాక్యం ప్రియులారా ఇదొళ్ళి మొదటి భాగం, ఇది అయిపోలేదు, దీనికి రెండో భాగం ఉంటుంది రేపు ఆదివారం. ప్రియులారా గమనించండి, ఈ జపమాల ప్రార్థన రెండో భాగం ఉంటుంది. ఇది చిన్న టోక కాదు, ఇది ఒక క్రైస్తవ బిడ్డ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రార్థన. అందువలన ఇది మొదటి భాగం మాత్రమే, రెండో భాగం నేను చెప్తాను. ఒక జపమాల ప్రార్థనలో మనం ఎలా దేవుని ధ్యానిస్తూ ఉన్నాం, ఆ జపమాల ప్రార్థనలో ధ్యానించేది తల్లి మరియమ్మని కాదు, మానవ రక్ష చరిత్ర సంఘటన సాధించినటువంటి తండ్రి దేవుణ్ణి, యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుని మనం ధ్యానిస్తున్నాము. కాబట్టి దివ్య సప్రసాదం ముందు కూర్చొని కూడా నువ్వు జపమాల చెప్పవచ్చు, సప్రసాద మందస్సు ముందు కూర్చొని జపమాల చెప్పవచ్చు, ఎక్కడైనా నీవు జపమాల పాత్ర చేసుకోవచ్చు.
కానీ ముఖ్యం ఏంటంటే నీ ధ్యానం నీ ధ్యాస నీ మనసు నీ ఆసక్తి నీ హృదయం ఎక్కడ ఉందో అది ఒక్కటే ముఖ్యం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అందువలన ఈ ఆరాధనలో మనము ఆ దేవుని ప్రసన్నత ఆ దేవుని అభిషేకం ఈ జపమాల ప్రార్థన ద్వారా మీకు మీ కుటుంబానికి రావాలని కావాలని మన పరిశుద్ధ బలిలో మనం ప్రార్థన చేస్తాం ఈ ఆరాధనలో మనం ప్రార్థన చేసుకుందాం మీరు ఎక్కడ ఉన్నా ఒక్క నిమిషం పైకి లేచి నిలబడండి ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఎక్కడ ఉన్నా ఒక్క నిమిషం ప్రభువు సన్నిధి లేచి నిలబడి రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషము మీ మనస్సాక్షిని ప్రశ్నించండి నీకు జపమాల ప్రార్థన చెప్పటం ఇష్టమా కాదా జపమాల ప్రార్థన రోజుకు ఒక్కసారిన చెప్పే అలవాటు మీకుందా ఈ జపమాల ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో బలం ఏంటో నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా కత్తోలిక ఇతర సంఘాలు ప్రొటెస్టెంట్ పాస్టర్ల పాస్టర్మ్మల ఇతర సంఘాల్లో చెందినటువంటి వాళ్ళు చెప్పినటువంటి బుద్ధి లేని మాటలు విని నీవు ఈ ప్రార్థన నిర్లక్ష్యం చేశావా దీన్ని వదిలిపెట్టావా తల్లి మరియక కానీ జపమాల ప్రార్థనకు విరుద్ధంగా నువ్వు మాట్లాడావా ఆలోచించావా అటువంటి ఏమైనా పాపం అటువంటి ఏమైనా పొరపాడు దేవుని వరప్రసాదముతో నింపబడినటువంటి ఆ స్త్రీని దేవుడు ఎన్నుకున్న తల్లిని ఏలిన వారైన సర్వేశ్వరుడు ఆమెతో ఉన్నాడు అని వలికిన ఆ అనుగ్రహం కలిగిన ఆ స్త్రీని నువ్వు నిరాకరించావా ఆమెకి విరుద్ధంగా మాట్లాడావా పాపం కట్టుకున్నావా ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషము నీ పాపాలను ఒప్పుకో నీ దోషములను ఒప్పుకో ఎందుకంటే ఆ కన్య గర్భములో అవతరించిన యేసు క్రీస్తే ఈ దివ్య సప్రసాదములు వేంచేసి ఉన్నాడు ఆ యేసు క్రీస్తుని ఆయన జననం మొదలుకొని ఆయన మోక్షారోహణం వరకు జరిగిన చరిత్ర సంఘటనను జపమాల ప్రార్థనలో మనం ధ్యానిస్తూ ఉన్నాం బిడ్డలారా తల్లి మరియను ఆయన ఎన్నుకున్న ఒక పాత్ర పాత్రగా దేవుడు వాడుకున్నాడు ఈ ఆరాధనలో తెలుసు తెలియక తల్లి మరియకు విరుద్ధంగా కానీ జపమాలకు విరుద్ధంగా కానీ దేవమాద భక్తికి విరుద్ధంగా కానీ మీరు చేసిన ఏమైనా పాపముల దోషములు ఉంటే ఈ ఆరాధనలో తండ్రి దేవుని పాపక్షమాణం కోరుకో ఎందుకంటే తండ్రి దేవుడు ఎన్నుకున్న స్త్రీ పరిశుద్ధాత్మ దేవుని పాపక్షమాణం కోరుకో ఎందుకంటే పరిశుద్ధాత్మ వేంచేసి అభిషేకించిన స్త్రీ యేసు క్రీస్తు పాపక్షమాణం కోరుకో ఎందుకంటే మరియ తల్లి గర్భములో అవతరించినటువంటి యేసు క్రీస్తుకు త్రిత్వకు దేవుని పాపక్షమాణం కోరుకో ఐఎమ్ సారీ దేవా నాకు అనుభవం లేకుండా మాట్లాడాను నాకు బుద్ధి లేకుండా ప్రవర్తించాను నాకు ఆలోచన లేకుండా నేను అడుగులు వేశాను ఐఎమ్ సారీ నా తప్పులు మన్నించమని ప్రార్థించు నీ తల నుండి అది కాళ్ళ వరకు యేసు రక్తముతో నిన్ను ఆయన కడిగి నిన్ను శుద్ధి చేయాలని కోరుకో ఇక మీదట ఎప్పుడు ఎన్నడను నేను ఇటువంటి ప్రొప్పాడు ఇటువంటి పాపము దోషమును చెయ్యను దేవా అని నిర్ణయం తీసుకో పాపములు ఒప్పుకున్న మరుక్షణం ఆయన కరుణామయుడు కాబట్టి నీ పాపములు ఆయన మన్నిస్తాడు నిన్ను కడిగి ఆయన శుద్ధి చేస్తాడు నీతిని చేకూరుస్తాడు బిడ్డ ప్రభు సన్నిధిలో ఉత్తమనస్త ప్రార్థన చేసుకుందాం సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన
సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్త మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములను చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, ఆమేన్. ప్రియులారా, రెండు చేతులు పైకి లేపి ఈ దివ్య ప్రసాదం ముందు తండ్రి దేవుని ప్రణాళిక యేసు క్రీస్తు రక్షణ చరిత్ర సంఘటన పరిశుద్ధాభిషేకం ఆ త్రిత్వ దేవుడు ఎన్నుకున్నటువంటి కన్యక దైవ వరప్రసాదం నింపబడిన స్త్రీ ఆ గొప్ప రక్షణ ప్రణాళికను రెండు చేతులు పైకి లేపి నీ పాపములు మన్నించటానికి నీవు రక్షణ పొందుకోవటానికి లోకవ్యాప్తంగా మానవులందరూ రక్షించబడాలని ఆ గొప్ప దేవుని ప్రణాళికలను బట్టి పాపాత్ములమైన బలహీనమైనటువంటి మనము చేతుల పైకి లేపి ఆ భగవంతుని ఒక్కసారి స్తుతించి ప్రార్థిస్తాము. హల్లెలూయా, 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 స్తుతించు, స్తుతించు, స్తుతించు. హల్లెలూయా, 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 తండ్రి దేవా స్తోత్రము అని స్తుతించు. తండ్రి దేవుని స్తుతించు, యేసుక్రీస్తుని ఆరాధించు, పావన ఆత్మదేవుని స్తుతించు, కనపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి దేవా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా, పావనాత్మదేవా ఆరాధనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల గుండె మీద పెట్టి నిండు భక్తితో, నిండు మనసుతో, నిండు విశ్వాసముతో మనము ఈ ప్రార్థనను ఒకసారి కలిసి ప్రార్థిద్దాం. విశ్వాసముతో ప్రార్థిద్దాం, భక్తితో ప్రార్థిద్దాం, త్రిత్వగ దేవుని మనసు ధ్యానించుకుంటూ ప్రార్థిద్దాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాశ్రమేమన ప్రార్థించండి, ఆమేన్. రెండు చేతుల గుండె మీద ఉంచి కళ్ళ మూసుకుందాం. ముడలారా, మనం పాపాత్ములం, మనం బలహీనులం, ఎన్నెన్నో చెడు అలవాట్లతో నింపబడిన వాళ్ళం, శోధనలకు గురి అవుతున్న వాళ్ళం, దేవుని నుంచి దూరం అవుతున్న వాళ్ళం, సైతాన ప్రభావం వలన ఎన్నోసార్లు లొంగిపోయిన వాళ్ళం, మన జీవిత కాలమంతయు మన మరణ సమయమంతు కూడా ప్రార్థన చేయటానికి ఈ ప్రపంచములో ప్రపంచారంభము నుండి నేడు వరకు పుట్టినటువంటి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన ఆ తల్లి ప్రార్థన సహాయం మనం కోరుకుందాం. ప్రియులారా, ఈ జపమాల ప్రార్థనకి శక్తి ఉంది, ఈ దేవమాత ప్రార్థనకి బలం ఉంది, అభిషేకం ఉంది. కనుక రెండు చేతుల గుండె మీద పెట్టి ప్రార్థించు. ఓ మా మరియా, మేం పరదేశులం ఈ లోకములో. ఒకరోజు ఈ ప్రాణం అయిపోతుంది, ఈ జీవితయాత్ర అయిపోతుంది, ఈ శరీరం వదిలిపెట్టి లోకం వదిలిపెట్టి ఆ భగవంతుని దగ్గరికి నేను కూడా చేరాలి. అప్పుడు 12 తారలతో అలంకరింపబడినటువంటి కిరీటధారి అయినటువంటి ఆ అమ్మ నీకోసం కూడా ప్రార్థన చేసి తన కుమారు దగ్గరికి నిన్ను కూడా నడిపించేలాగున ఆ తల్లి ప్రార్థన సహాయం కోరుకుందాం. రెండు చేతుల గుండె మీద పెట్టి కళ్ళు మూసుకుంటూ నేను పాడిన తర్వాత
నా తర్వాత ఈ పాట కూడా మీరు పాడి ప్రార్థిద్దాం. భక్తితో ప్రార్థిద్దాం. ఆ అమ్మ ప్రార్థన సాయం కోరుకుందాం. సైతాను ఆమె నిరంతరం నీకు తదప్పుకు రానియకుండా వెళ్ళగొట్టి నిన్ను సంరక్షిస్తుంది ఆమె. ఈ జపాల ప్రార్థన శక్తివంతమైన బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, నా తర్వాత పాడండి. ఆవే మరియా 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 Ave Maria Ave Maria Ave Maria Ave Maria Ave Maria Amma amma koruke prarthichu Prarthinchuvu ma Maria పరదేశులం ఈ భూమిలో ప్రార్థించువో మా మరియా పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా వ్యాధులు బాధల అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా అమ్మా ఆహారం లేక ఆకలి దప్పికతో మలమాడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా. కరోనా మహమ్మారి వలన బాధపడుతున్నటువంటి చికిత్స పొందుతున్న వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం అమ్మా. డాక్టర్ల కోసం, నర్సుల కోసం, వైద్య సిబ్బందుల కోసం ప్రార్థిస్తున్నాం. పాపములో మునిగిపోతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. మమ్ము ఈ ప్రపంచాన్ని కాపాడి నీ కుమారుని దగ్గరకు మనవి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రియబిడ్డలారా. ఆహారం లేక అలమాడం బిడ్డల పోలే అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల పోలే అనాథులుగా తిరుగాడుచున్నాము. నీ వలే దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింప నేర్పు మమ్మా ఆత్మతో జీవింప నేర్పు అందరూ కలిసి అమ్మా అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా ఈ ప్రపంచం చీకటిలో మునిగిపోతూ ఉంది. మూర్ఖులుగా జీవిస్తూ ఉన్నారు నీ బిడ్డలు. పాపబోధం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా
రకరకాల పాపానికి అలవాట్లు పడి లైంగిక ఆసక్తుల వలన నశించిపోతూ ఉంది అమ్మా. మీ కుమారుని దగ్గర మనవి చేయమని, సైతాను పాపమును విడిపించమని ప్రార్థిస్తున్నామా. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు నీ వలే యేసుని పరులకు పంచాలి. అనుక్షణం ప్రభుకై జీవించాలి. అందరూ కలిసి అమ్మా చేతులపైకి వెళ్ళి ప్రార్థిద్దామా. మరియా అమ్మా, మరియా అమ్మా, మరియా అమ్మా. ప్రార్థించువు మా మరియా, పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అందరూ కలిసి చేతులకి లేపి అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ఆవే మరియా, ఆవే మరియా, ave maria, ave maria, ave maria, ave maria, ave maria, ave maria. అందరూ కలిసి ave maria పాడతాం మధ్యలోకి లేపి. ave maria, 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 ave maria. Hallelujah, 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 hallelujah. సాధ్యమైతే మోకరించండి బిడ్డలారా. మన దివ్య ప్రసాద ఆశీర్వాదము స్వీకరించబోతూ ఉన్నాం. ఈ దివ్య ప్రసాదములు త్రిత్వ దేవుడు, తండ్రి దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, మానవ రక్ష చరిత్ర ప్రణాళిక సంఘటన ఏర్పరచిన త్రిత్వ దేవుడు ఇక్కడ ఏం చేసి ఉన్నాడని తల్లి మరియతో కూడి జ్ఞానులు ఆయన ఆరాధించినట్లు మందస్సమైనటువంటి ఆ తల్లిని స్మరించుకుంటూ ఈ చివరి ఆరాధన గానం పాడుతుండగా సాగిలపడి ఆ త్రిత్వయుగ దేవుని యొక్క ముద్ర, ఆ త్రిత్వయుగ దేవుని యొక్క కృప, దేవుని వరప్రసాదముచ్చే నువ్వు నేను కూడా నింపబడాలని ఆశిస్తూ ఈ ఆరాధనలో ఆస్వాదిస్తున్నాం.
ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే అందులో మాధుర్యము నిండియున్నది ప్రార్థించుదము మా రక్షకుడు అని యేసయ్యా తండ్రి చిత్తం ప్రకారము మానవ జాతి రక్షణ చరిత్ర సంకటనను పరిశుద్ధాత ప్రభావం వలన తల్లి మరి గర్భములు అవతరించి మనుష్యావతారమెత్తిన నిన్ను మేము ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఈ దివ్య సపస మందస్సు ముందు సాగిలెప్పుడి ప్రార్థిస్తూ ఆ ఆత్మప్రభావము ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు మాతగా తల్లిగా ఆమెను గౌరవముతోనూ మర్యాదతోనూ సన్మానించే బిడ్డలుగా ఆమె ప్రార్థన సహాయం ద్వారా యేసు క్రీస్తు రక్షణ మార్గములో ప్రవేశించే బిడ్డలుగా ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు నడిపించమని ప్రార్థిస్తున్నా. ఆత్మ అనుగ్రహించి విశ్వాస వరముతో స్థిరంగా నిలబడి గట్టిగా నిలబడి అవిశ్వాసాన్ని మేము ఆచరించేలాగున అవిశ్వాస దీపశిఖను రాబోయే తరములకు కూడా మేము పంచిచ్చేలాగున ప్రతి ఒక్కరికి ఈ ఆత్మ అవిశ్వాస బలం కలుగునగా కాని ప్రార్థిస్తున్నా. ఇక్కడి నుంచి ప్రవహించబడుతున్న ఆ త్రిత్వ దేవుని మహిమ త్రిత్వ దేవుని ప్రభావము నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. సకల దుష్ట ఆత్మల సైతాన క్రియల నుండి విడిపించునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు అది పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.
ఈనాడు ఈ యొక్క ఆన్లైన్ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటానికి ముందుకొచ్చిన కుటుంబము లూర్ద్ మేరీ తుమ్మ వాళ్ళ ఉద్దేశ్య లక్ష్యాలు థ్యాంక్స్ గివింగ్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ లిలీ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ ద నీట్ ఎగ్జామ్ ఆఫ్ లిసియా ప్రియా ఈ ఉద్దేశ్య లక్ష్యాలను ఈరోజు పరిశుద్ధ బలిపూజలో మనము ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో సమర్పించి వారి కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబాలు ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫర్డ్ బై అల్లం సంపత్ రెడ్డి అండ్ సుప్రజ, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ తల్లపల్లి భాగ్యం ఆఫర్డ్ బై ఎ ఫ్యామిలీ, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరుణకుమార్ ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం, ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ ఆఫర్ దాట్ చైల్డ్ ద క్యాథలిక్ చర్చ్ ఆస్ ఎ ప్రీస్ట్ అండ్ సాల్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫర్డ్ బై దూలం మంజుల శ్రీనివాస్, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ రూపేష్ ఆఫర్డ్ బై ఎ వెల్విష, ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మదర్ మేరీస్ బ్లెస్సింగ్స్ ఆఫర్డ్ బై గాదారి దీప అండ్ శ్రీనివాస్ అండ్ కార్ని ప్రతీప్ అండ్ ప్రవళిక, ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ జోసఫ్ మహీందర్ అండ్ అజిత్ రవీందర్ ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్, ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫర్డ్ బై సంజీత్ అండ్ భారతి, ఫర్ ద రిపార్టెడ్ సోల్ ఆఫ్ గాట్ల రాజారెడ్డి జి లూర్దు రెడ్డి జి షౌరెడ్డి ఆఫర్డ్ బై జన్గాం బాల్ షౌరి, ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ జస్వికా ఆఫర్డ్ బై విజయ భారతి థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ ద కోవిడ్-19 ఆఫర్డ్ బై జోసఫ్ అండ్ జ్యోతి థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ఆంటనీ ఆఫర్డ్ బై మార్తా అండ్ ఫ్యామిలీ. ప్రియులారా, ఇన్ని ప్రార్థన విన్నపాలను మన పరిశుద్ధ బలిలో కానుకగా అర్పించి ప్రభు సన్నిధిలో దీవెనల కోసం మనం ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు వేల మంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటారు, వాక్యాన్ని వింటారు. మీరందరూ కూడా చేతులు జోడించి ఒక నిమిషం నిశ్శబ్దంగా మీ వ్యక్తిగత విన్నపాలు ప్రార్థనలు అన్నిటినీ మనసులో తలంచుకోండి. తల్లి మరియ ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మీ ప్రార్థనలు దయచేయాలని ఆశీర్వదించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. తెలుసు తెలియక మనం వాక్యములు ఆలకించినట్లుగా చేసిన పాపములు దోషములన్నీ వినయముతోను వినమ్రతోను ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకుందాం. బిడ్డలారా, ఎప్పుడు కూడా అహంకారము అహంభావం మనకు కలగవద్దు. నాకు అన్ని తెలుసని, దేవరహస్యాలు తెలుసని, వాక్యం తెలుసని. ప్రియులారా, వినాశనానికి ముందు అహంకారం నడుచును అనే వాక్యం పలుకుతుంది. అందువలన మానవ బుద్ధిత్వం మన దేవరహస్యాలను అర్థం చేసుకోలేము. బిడ్డలారా, మనకు తెలివని ఎన్నో విషయాలు ప్రపంచంలో ఉన్నాయి, ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి. అందువలన మనం ఒకవేళ ఇటువంటి ఆలోచనతో తప్పు చేసి ఉండే, పొరపాటు చేసి ఉంటే, అన్ని తెలుసని ఉబ్బిపోయి ఉండే, ప్రభు సన్నిధిలో మన్నింపు కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుని మనందరిపై దయ చూపి మన పాపములను దోషములను గర్వమును అహంకారమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము
దయామయులైన ఓ సర్వేశ్వర, మీ సమక్షం మనం మనవి చేయుచున్న మీ ప్రజల ప్రార్థనలను ప్రేమతో ఆలకించుకొనుడు. తద్వారా నిర్వహించవలసిన విషయములను మేము గ్రహించి నీ ఆత్మ అనుగ్రహించు జ్ఞాన వరముల మీదనే మాత్రము ఆధారపడి దేవుని ప్రణాళికలను తెలుసుకునే ఆకలి దప్పికతో నిరంతరం జీవింతుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము దర్శన గ్రంథము 4వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుండి 10 వరకు. సింహాసనమునకు ఎదురుగా స్ఫటికము వలె స్వచ్ఛమై పారదర్శకమై సముద్రము వలె గోచరించుచున్నది ఏదియో ఉండెను. సింహాసనమును పరివేష్టించి దానికి ఒక్కొక్క పార్శ్వమున ముందు వెనుకల గల నేత్రములు 4 జీవులు ఉండెను. అందు మొదటిది సింహము వలె ఉండెను, రెండవది ఆవుదూడ వలె కనపడెను, మూడవది ముఖానికి మానవుని ముఖాకృతి కలిగి ఉండెను, నాలుగవది ఎగురుచున్న గ్రద్దను పోలి ఉండెను. ఈ 4 జీవులలో ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి లోపలను వెలుపలను నేత్రములతో నిండి ఉండెను. అవి రేయింబవలు ఇట్లు పాడుచునే ఉండెను. సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, ఆయనయే త్రికాలస్థితుడు, సింహాసనాసీనుడును నిత్యుడును. అగు వ్యక్తికి వైభవ కీర్తి కృతజ్ఞతా స్తోత్రములను ఆ 4 జీవులు పెక్కుమారులు అర్పించినవి. అట్లే ఆ సింహాసనాసీనుని ఎదుట ఆ 24 పెద్దలను సాష్టాంగపడి ఆ శాశ్వతిని పూజించిరి. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఉంచి ఇట్లు స్తుతించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై నడిపించును. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై నడిపించును. రెండంచుల ఖడ్గము వలె పదునైన వాక్యము, రెండంచుల ఖడ్గము వలె పదునైన వాక్యము, అమోఘము అపారము సజీవము చైతన్యము, అమోఘము అపారము సజీవము చైతన్యము. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై నడిపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతోను ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 1వ అధ్యాయం పరిశుద్ధ వచనాలు 39 నుండి 45 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీములో పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరే ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందుల శిశువు గంతులు వేసును. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణరాయను. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లనను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించును? నీ వందన వచనములు నా చెవిని పడగనే నా గర్భమందుల శిశువు ఆనందముచే గంతులు వేసును.
ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ అర్పణ సమయము, ఈ అర్పణ వేళలు మీరు పెట్టించిన పరిశుద్ధ బలిపు ఉదేశ లక్ష్యాల కోసము, అలాగే ఆన్లైన్లో ప్రార్థనలు ఉన్న మీ అందరి ప్రార్థనలు కానుకగా అర్పించి ప్రార్థన చేయండి. సహోదరులారా, మనము అర్పణ జీబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి ఉద్దేశ లక్ష్యాలను, అలాగే ఆన్లైన్లో మాసలో పాల్గొన్న మీరందరూ కూడా నిశ్శబ్దంగా మీ ప్రార్థన విన్నపాలన్నిటినీ ఇక్కడ సమర్పించి ప్రార్థన చేయండి. అలాగే ఈ పరిశుద్ధ బలి భోజనంలో ముఖ్యంగా మనము ఈనాడు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన లూర్దు మేరీ తుమ్మ కుటుంబం కోసము మనం ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే లిల్లీకి మంచి ఆరోగ్యము కావాలనియు, అలాగే లిసియా ప్రియ నీట్ ఎగ్జామ్లు మంచి స్కోరింగ్ ఆమెకి రావాలని, ఈ బలిలో ఆ కుటుంబ సభ్యుల ఉద్దేశం కోసం మనం ప్రభుత్వంలో ప్రార్థిద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించాలని, పరిశుద్ధాత్మ జ్ఞాన వరములతో నడిపించాలని, అలాగే తల్లి మరియ ప్రార్థన సహాయము ఈ లూర్దు మేరీ తుమ్మ కుటుంబం పొందుకోవాలని వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే లోకవ్యాప్తంగా తల్లి మరియ ప్రార్థన సహాయం కోరుకోవటానికి జపమాల ప్రార్థనలో ఉన్న శక్తిని, బలమేంటో, అభిషేకమేంటో ప్రజలు తెలుసుకోవటానికి, ఆ జపమాల ప్రార్థన ద్వారా మరి ముఖ్యంగా సైతాను అటాకుల నుండి సంరక్షించబడాలని మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే కరోనా మహమ్మారి వలన ఎంతో మంది చనిపోయి ఉన్నారు, వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిద్దాం. చికిత్స పొందుతున్న వారి కోసం ప్రార్థిస్తాం, చికిత్స చేస్తున్న వారి కోసం ప్రార్థన చేసుకుందాం. అలాగే భారతదేశంలో COVID-19 కేసెస్లు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. దేవుడు కనికరించి తన ఉగ్రకోపాగ్నిని మానవుల పట్ల కరుణను వలన, కృప వలన తగ్గించి ఈ మహమ్మారి మమ్మల్ని కాపాడి రక్షించమని ఈ మాసలో పాల్గొందాం, ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుటయు యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట
యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము తల్లి మరియమ్మను జ్ఞాపకముంచుకుంటూ మిమ్ము స్తుతించి మిమ్ము ఎక్కువగా మహిమపరుస్తూ ఉన్నాము. మరియ కన్య మరియమ్మ గారిని తగిన గౌరవమును మర్యాదతోను కొనియాడుచు తల్లి శ్రీసభకు మాతగా ఆమెని దేవుడు ప్రసాదించినందుకు వందనాలు అర్పిస్తూ ఉన్నాము. ఆమె దైవవాక్కును తన నిష్కళంక హృదయములో స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమును ప్రభువునకు యోగ్యమైన నివాస స్థలముగా ఆమె తయారు చేసి సమర్పించును. అది తెరసభకు ఒక ఆత్మ ఆదర్శముగా మారును. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సెలవుతో పాటు క్రీస్తు ప్రభువుని మరణం వరకు ఆమె విధేయురాలై మొదటి శిష్యురాలుగా మారును. కావున దూతలతో నిదూతులతో ఏకమై నిరంతరము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా మహోన్నతమున హోసాన ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు మహోన్నతమున హోసాన. పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తున్నాం బిడ్డలారా. విశ్వాసం అతిభక్తితో మరియమ్మపై ఆవరించి వచ్చిన ఆత్మ, ఎలిజబెత్ అమ్మను అభిషేకించిన ఆత్మ, నిన్ను కూడా అభిషేకించి జ్ఞానవరముతో నడిపించాలని ప్రార్థన చేయండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రాంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరలా మీకు
కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశిలకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో దారవు ఎబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరణవచ్చు వరకు వేచి ఉండము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమ్ముఖను మోకరించి ఈనాడు పరిశుద్ధ బలిని అర్పించడానికి మరొక అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములు పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ అభిషేకించి ఆత్మ ద్వారా బలపరిచి నడిపించమని ప్రతి మాలకొనుచున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభన జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠగణ్యులను, మీ సేవకులు, సేవకులందరినీ విశ్వాస వరముతో యథార్థమైన నాయకులుగా సంఘాన్ని నడిపించే వారుగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఉత్థాన మగదుము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు ఈ లోకమని వీడిన వారందరినీ దయతో జ్ఞాపకం ఉంచుకును. కరోనా మహమ్మారి వలన చనిపోయే వారిని, మా కుటుంబాల్లో మరణించిన తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల ఆత్మవిశ్రాంతి కోసము, అలాగే ఉద్ధరణ స్థలములో పీడింపెడుతున్న ఆత్మలందరికీ అక్కడి నుంచి విడుదల ప్రసాదించాలని, వారి ప్రభు సన్నిధిలో అక్షయ సౌభాగ్యం పొందుకోవాలని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభు, ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి కోసం మేము ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన లూర్దు మేరీ తుమ్మ కుటుంబ సభ్యుల కోసము, లిల్లికి మంచి ఆరోగ్యం కోసము, లాసియా ప్రియకి మంచి రిజల్ట్ రావాలని వారి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొన్న బిడ్డలందరి విన్నపాల కోసం ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన సాయం కోరిన ఎంతో మంది బయట ఉన్నారు, వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈ డివైన్ మర్సీ సెంటర్లో ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ చేయటానికి పాటలు పాడుతున్న మా టీం మెంబర్స్ని, మ్యూజిక్ వాయిస్తున్నటువంటి వినోదిని, అలాగే మా టీమును మధ్యస్థ ప్రార్థనలు ఉన్నవారిని, అలాగే రకరకాల గ్రూపులో ఉండి మా కోసం ప్రార్థిస్తున్న వారందరినీ వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ప్రభు యేసు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాం.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము శోధన బలహీనతలు మరియు తల్లి ప్రార్థన సహాయమున సకల పైశాడిక శక్తి ప్రభావము నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం కొసుకుచున్నాను అని మీ అప్పవసుడు వచించిన ప్రభుని యేసవ, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును జపమాల ప్రార్థన యందు వారికి నమ్మకమును కటాక్షింపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మరియ తల్లి గర్భములో మనుష్య అవతారమెత్తిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించును గాక. ఆమేన్. కుమారుడు ఈనాడి చెన్ తననే పోచెముగా, యవి దేవుడు ఆనాడి చెన్ మన్నా పోచెముగా, యవి కుమారుడు ఈనాడి చెన్ తననే పోచెముగా. ప్రార్థించుదము. యెషయా ఈ పరిశుద్ధ బలి పూజలో మీ దివ్య శరీరము రక్తము స్వీకరించి ఆ కలువరి యాగబలిని మరొకసారి స్మరించుకున్న ఈ బిడ్డలందరి ప్రార్థనలు మీ దివ్య సన్నిధికి చేరునుగాక.
ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా పట్టించిన పరిశుద్ధ బలిపూజ ఉద్దేశ లక్ష్యాలన్నీ కూడా యథాకాలం నెరవేరునుగా కాని ప్రార్థిస్తున్నా. త్రిత్వగ దేవుడు ఎన్నుకున్నటువంటి మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా జపమాల భక్తులు మేము బలపడేలాగున, సైతాను ఆటంకాలన్నీ కూల్చివేసేలాగున, ఈ ప్రపంచంలో యుగాంతం వరకు ఆ మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా పాపులు రక్షణ మార్గములోనికి తన కుమారుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేలాగున చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని సదా దీవించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ఆన్లైన్ ప్రోగ్రాము ముందుకు నడిపించటానికి స్పాన్సర్షిప్ కావాలి. అందువలన మీ వ్యక్తిగత కుటుంబమా, ఏమైనా వ్యక్తిగత అవసరాల మీకుంటే ఒక్క రోజు మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయండి. మీకోసం ప్రత్యేకంగా అన్నడ పరిశుద్ధ బలిపూజ అర్పించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే మా టీం మెంబర్స్ మీ విన్నపాల కోసం ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే మీ విన్నపాలు, మీ అవసరాలని పరిశుద్ధ బలిపూజ పెట్టించని అనుకుంటే ఈ నంబర్లో సంబోధించండి. ఈ కరోనా కేసులు కొద్దిగా సెటిల్ అయి మీరు గుడికి వెళ్ళే అవకాశం కలిగే వరకు ఇది నడిపించాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఈ వాక్యము ద్వారాను, సప్రసాద్ ఆరాధన ద్వారాను, మాస ద్వారాను మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాం, కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మేరీ